నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు గోవర్ధన ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. అలాగే వివిధ మాధ్యమాల్లో కృష్ణ తత్వం గురించి, భగవద్గీత, భాగవతం, రామాయణం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. వారు ప్రస్తుతం సుమంటివి స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రభుజీ నమస్కారం అండి. హరే కృష్ణ. నమస్కారం అండి. చాలా సంతోషం గురుజీ మీతో మాట్లాడడం. కృష్ణుడి గురించి ఇష్టం ఉండదు ఎవరికి? ఏదో ఒకటి, ఆ చిలిపితనం అన్నా, వారి రూపం అన్నా, ఇప్పటికీ ఇంకా మన ముందే ఉన్నారేమో, ఈ మధ్యలో మన మధ్యలోనే తిరిగారేమో అని చెప్పి ప్రతి ఒక్కరు ఆ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ కృష్ణుడి గురించి ప్రతి ఒక్కటి కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది మీరు ఇంకా చాలా అదృష్టవంతులు. కృష్ణుడికి అతి దగ్గరగా ఉంటారేమో అని అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ముందుగా మీ పర్మిషన్ తోటి, అంటే వివిధ మాధ్యమాల్లో మీరు చెప్పారు కృష్ణుడి గురించి ఎలా ఉంటారని చెప్పి, ఇప్పుడు నేను అడగదలుచుకున్నది, ప్రస్తుతం ఉన్న జనరేషన్ కృష్ణుడిని చూసి ఏం నేర్చుకోవాలి అని అంటే ఏం చెప్తారు? హరే కృష్ణ అండి. మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం ఈరోజు. భగవంతుడు యొక్క తత్వం ఎలాంటిది అని అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సరే స్వామి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారనమాట. ఈ ప్రజెంట్ జనరేషన్, ఇప్పుడు నా ఏజ్ వాళ్ళకి చెప్పాలి అని అంటే, కృష్ణుడు బృందావనంలో కొన్ని సంవత్సరాలు ఉన్నాక తిరిగి మథురకు వస్తారనమాట. మథురకు వచ్చాక దేవకీదేవి, వసుదేవులు అప్పుడు చెరసాలలో పెట్టేస్తారు కంసుడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే వాళ్ళిద్దరికి ప్రణామం చేసి కృష్ణుడు అంటాడు, ఒక పిల్లవాడి బాధ్యత తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవటం. కానీ నేను పుట్టంగానే బృందావనానికి వెళ్ళిపోయా, మిమ్మల్ని బాగా చూసుకోలేకపోయా, కానీ ఇప్పటి నుంచి నేను సంకల్పం చేసుకుంటా మీ ఇద్దరిని చాలా బాగా చూసుకుంటాను అని అక్కడ చెప్తారు. తల్లిదండ్రుల్ని ఎవరైతే బాగా చూసుకోరో వాళ్ళంటి వాడు పుత్రుడు ఉన్నా సరే లేనట్టే అని చెప్తారనమాట. కాబట్టి కృష్ణుడు ప్రతి ఒక్కళ్ళని, తన స్నేహితులని ఏ విధంగా గౌరవించారు, సుధాముడు, కుచేలుడు అని అంటాం మనం, ఆయన యొక్క రిలేషన్షిప్ ఎలా ఉండేది, దాంతోపాటు తల్లిదండ్రుల్ని, ఆయనని ప్రేమించిన వాళ్ళందరినీ ప్రేమించడమే కృష్ణుడికి తెలుసు. ప్రేమించని వాళ్ళని కూడా ప్రేమించడం కృష్ణుడికి తెలుసు అనమాట. కృష్ణుడు అని అంటే ప్రేమ. అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, అంటే భగవంతుడు నేర్పించండి. ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించడం ఎలా, అది మాకు సాధ్యం కావట్లేదని చాలా మంది అడుగుతుంటారు. ఈవెన్ నేను కూడా అదే ప్రశ్న అడుగుతాను. మానవ మాత్రంగా ఇది మనకి కష్టం అనిపిస్తుంది. వాళ్ళు అంత మనల్ని ద్వేషిస్తున్నారే, మనం వారికి తిరిగి ప్రేమను ఎలా పంచటం? కృష్ణుడు ఒకసారి బృందావనంలో ఆడుకుంటూ ఉంటారనమాట. ఎన్ని గేమ్స్ ఆడతారంటే కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. ఇప్పుడు మనం చూసిన అన్ని గేమ్స్ కృష్ణుడే స్టార్ట్ చేశారు. అయితే ఒకసారి చాలా ఆడి 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 అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నారు. పడుకొని ఇలా పైకి చూసేసరికి పెద్ద చెట్టు చాలా నీడనిస్తుంది అనమాట. అప్పుడు కృష్ణ అన్నాడు, జీవితం యొక్క సాఫల్యం ఈ చెట్టులా అవ్వటము అని అంటాడు అనమాట. అంటే ఎలా అంటారు? అయితే ఎవరికి అర్థం కాదు, ఏంటి కృష్ణ నువ్వు చెప్పేది అని అంటే, చెట్టును చూడండి, రాయి వేసుకొని గట్టిగా కొట్టారనుకోండి, ఏం చేస్తుంది చెట్టు? వెంటనే ఫలాలు ఇస్తుంది కింద. చెట్టు యొక్క గుణం అది. చెట్టుని ఏం చేసినా సరే అది మాత్రం వేరే వాళ్ళకి మంచి చేయాలనే చూస్తుంది. ఎక్కడి నుంచి, రూట్స్ నుంచి, మొదల నుంచి తన యొక్క ఫలాల వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రపంచానికి ఉపయోగపడే విధంగా చెట్టు ఉంటుంది. రూట్స్ ని యూజ్ చేస్తాం మనం, కాండాన్ని యూజ్ చేస్తాం, ఆకులని యూజ్ చేస్తాం, ఫ్లవర్స్ ని యూజ్ చేస్తాం, కాయల్ని యూజ్ చేస్తాం, ఫ్రూట్స్ ని యూజ్ చేస్తాం, ఏదో ఒక రకంగా అన్ని అవుతుంది. అవును, భగవంతుడు అంటారు కృష్ణుడు అక్కడ, జన్మన్ యొక్క సాఫల్యం ఏంటి అని అంటే ఈ చెట్టులా పరోపకారం చేయడం. మన అని ఆలోచించదు చెట్టు, ఎవరు వచ్చి ఏం చేసినా సరే వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చిపోతుంది, ఎవరు ఏం చేయకపోయినా నీడనిస్తుంది. అది కృష్ణుడు నేర్పించేది. మన జీవితం ఈ దేశానికి, సమాజానికి, దైవానికి సేవ చేయటంలో. కానీ స్వార్థం అనేది పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు దెన్ వి కట్ ఆఫ్, అండ్ మన కోసం, నేను నాది అని ఆలోచిస్తాం. కానీ మొత్తం వసుదేవ కుటుంబకం అనే భావన వచ్చింది అనుకోండి, అందరికీ సేవ చేసే అనే భావన వస్తుంది అనమాట. ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇప్పుడు జనరేషన్. ఇప్పుడు అంతా కూడా ఫాస్ట్ కల్చర్ అయిపోయిందండి, ఇన్స్టెంట్ గా కావాలి, దేనికి ఓపిక ఉండట్లేదు మనుషులకి. అంటే అలా ఓపికగా ఉండడము ఎలా నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు? ఏదైనా సాధించాలంటే దానికోసం పట్టుదలగా, దీక్షణగా అలా ఉండాలి, అప్పటికప్పుడు రిజల్ట్ వచ్చేయాలనే కోరుకుంటాం కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీకు ఒక విషయం చెప్తాను. శబరి గురించి మీరు అందరు వినే ఉంటారు కదా. శబరి తన గురువు గారి ఆశ్రమానికి, మతంగ ఋషి ఆశ్రమానికి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు, వాళ్ళ గురువు గారు అన్నారు, రామ లక్ష్మణులు ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరికి నువ్వు సేవ చేసి తర్వాత వైకుంఠానికి రా,
మేమందరం కూడా బయలుదేరుతున్నాం వైకుంఠానికి అన్న. సరే గురువు గారు అని ప్రణామం చేసింది శబరి. ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే ఆశ్రమాన్ని క్లీన్ చేసి చక్కగా పేడతో అలికి ముగ్గు వేసి ధూపం పెట్టి రామలక్ష్మణులు ఇద్దరికి కూడా హారం తయారు చేసి దాని తర్వాత పళ్ళని తీసుకొచ్చి కూర్చునేదన్నమాట. ప్రతిరోజు చేసింది. ఎప్పటి వరకు చేసిందో తెలుసా? 90 సంవత్సరాలు పైబడిన వయసులో రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు. అమ్మో, కానీ ఒక్కరోజు కూడా నేను ఇప్పుడు ఆఫ్ తీసుకుంటా, నాకు చేతనవ్వట్లేదు, ఈరోజు వస్తా, ఇన్ని రోజులు రాలేదు కదా, రేపు వస్తారో లేదో ఏం తెలుసు, వచ్చినప్పుడు చూసుకుందాం అని అనుకోలేదు. 5 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు దాటేంత వరకు అదే విధంగా సేవ చేసింది. ఎందుకనంటే తన గురువు గారు చెప్పారు కాబట్టి భగవంతుడు తప్పకుండా వస్తాడు. అందుకే మన శాస్త్రం చెప్తుంది ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్. ఎంత ఉత్సాహం ఉంటుందో మనకి అంత ఓపికతో కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న విత్తనాన్ని నాటారు, నీళ్లు పోసారు, రేపు పొద్దున్న నాకు జామకాయ ఏది అని అంటే వస్తుందా? కొన్ని కొన్నిసార్లు ఒక జనరేషన్ నాటితే నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది. అవునండి. కాబట్టి ఓపిక అన్నిటికంటే ముఖ్యం అన్నమాట. ఎంత మనకు ఉత్సాహం ఉంటుందో అంత ఓపిక మనకు కావాలి. ఈ రెండు ఉన్నప్పుడే భగవంతుడి యొక్క కృప మనకు లభిస్తుంది అన్నమాట. అందుకే ఈ రెండు చాలా ముఖ్యం, అటు ఉత్సాహంతో ఉండటం, ఓపికతో ఉండటం. చిన్న చిన్న వాటికే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, నిరుత్సాహ పడిపోవడం, ప్రాణాలు తీసుకునేదాకా వెళ్ళిపోతున్నారు. అవి ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆ కారణాలు వినేవాళ్ళకి చాలా సిల్లిగా అనిపిస్తున్నాయండి. సెల్ ఫోన్ పోయిందనో, కొంత భాగం అవి చాలా అంటే 20,000-30,000 అప్పుల పాలైపోయామనో, నలుగురు ఇలా నానా మాటలు అంటున్నారనో, చిన్న చిన్న వాటికో ఉన్న వస్తువులు ఏవో పోగొట్టుకున్నామనో, ఒక అమ్మాయో లేకపోతే ప్రేమలో విఫలమయ్యామనో, ఇలా వివిధ కారణాల వల్ల ఏకంగా ప్రాణాలే తీసేసుకుంటున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చేటువంటి సందేశం? మాకు కనీసం వారంలో 3-4 ఫోన్స్ వస్తాయండి. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది, ప్రభుజీ ఏం చేయమంటారు అంటే మేము అడుగుతాం, అసలు ఎందుకు మీరు ఇలా అనుకుంటున్నారు అని అంటే వాళ్ళు చెప్పే రీజన్స్ విన్నామనుకోండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? నాకే అన్ని కష్టాలు ఉన్నాయి అనుకోవటం. నిజంగా కష్టాలు ఉన్నవాడిని చూస్తే వాళ్ళు ఎన్ని కష్టాలున్నా సరే ఎంత బాగా ఆనందంగా ఉన్నారో. అందుకే మనం సమాజాన్ని చూడాలి. నాకు చాలామంది తెలుసండి, వాళ్ళు ఉండే కుటుంబ పరిస్థితులు కానీ వాళ్ళకు ఉండే ఆరోగ్య పరిస్థితులు కానీ, ఒకసారి మాకు ఫోన్ చేశారు, ఒక ఫోన్ చేసి, ప్రభుజీ ఆవిడ అంత భక్తి చేస్తారు, ఆవిడకి మాత్రం మొత్తం అసలు శరీరం లేవట్లేదు, మీరు ఒకసారి మాట్లాడండి వాళ్ళతో, చాలా బాధగా ఉంది, కృష్ణుడు ఎందుకు అలా చేస్తున్నాడు అని అన్నారనమాట. నేను ఆవిడకి ఫోన్ చేశాను, అమ్మా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి అని భగవంతుడికి ప్రార్థన చేస్తున్నా అంటే, ప్రభుజీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయకండి ప్రభుజీ, ఈ శరీరం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, నేను ఎలా ఉన్నా సరే కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి అని ప్రార్థన చేయండి మీరు అని. 90 సంవత్సరాలు పైబడింది ఆవిడకి. ఆవిడ అంటుంది, ప్రభుజీ ఆరోగ్యం నా కర్మ అనుసారంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, కానీ నేను మాత్రం కృష్ణుని మర్చిపోకూడదు, ఇది నాకు కావాల్సిన కోరిక అనండి. ఇదండి, కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచాన్ని కృష్ణుడు ఏమని డెఫినేషన్ ఇచ్చారో తెలుసా అండి భగవద్గీతలో? దుఃఖాలయం అశాశ్వతం అని పేరు పెట్టారు. అంటే పుస్తకాలయం అని అంటే ఏం దొరుకుతుంది అక్కడ? పుస్తకాలు పుస్తకాలు దొరుకుతాయి అవునా. ఈ ప్రపంచానికి కృష్ణుడు పెట్టిన పేరు దుఃఖ ఆలయం, అంటే ఇక్కడ అన్ని దుఃఖాలు దొరుకుతాయి. కాబట్టి మన తప్పు ఈ దుఃఖాలయంలో సుఖం వెతుకుతాం అన్నమాట. మరి ఎలా స్వామి సంతోషంగా ఉండడం? ఎలా సంతోషం? స్వాంతనతో వస్తుంది. మీకు ఎంత ఉంది అని కాదు, మీ యొక్క భావన ప్రపంచాన్ని, మీ జీవితాన్ని ఏ విధంగా మీరు చూసుకుంటున్నారు దాంట్లో నిజమైన సుఖం ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతమే, మన దగ్గర ఉన్న సుఖం కూడా అశాశ్వతం, ఏదైనా సరే పోతుంది, ఖచ్చితంగా పోతుంది, అంతే కదండి. కాబట్టి మనం శాశ్వతమైన ఆనందాన్ని వెతకాలి ఈ ప్రపంచంలో. అది ఎందులో వస్తుంది? ధర్మాన్ని ఆచరించడంలో, సేవలో, అది నిజమైన సుఖము అనేది ఉంటుంది అన్నమాట. మీకు చిన్న చెప్పనా? చెప్పండి. ఒక గురువు గారికి 2 శిష్యులు ఉన్నారనమాట. ఆ 2 శిష్యుల దగ్గరికి వెళ్ళి 10,000-10,000 ఇస్తారు. ఇచ్చి 2 గదులు ఉన్నాయి, రేపు ప్రొద్దున కల్లా ఈ 2 గదుల్ని మొత్తం నింపేసేయండి అని చెప్తారనమాట. సరే అని మొదటి శిష్యుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి 10,000తో ఇంత పెద్ద రూమ్ ఎలా నింపాలి అని చూశాడు. చాలా కాస్ట్లీ ఐటమ్స్ కొంటే అవ్వదు, చెత్త చెదారం ఏది దొరుకుతుంది, ట్రాష్ అన్ని తెచ్చుకొచ్చి మొత్తం నింపడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే సగం ఖాళీగానే ఉందనమాట.
అయితే రెండో శిష్యుడు కేవలం 10 రూపాయలు ఖర్చు పెట్టాడండి. నెక్స్ట్ డే ప్రొద్దున ఆ గురువుగారు వచ్చారు. ఫస్ట్ శిష్యుడి యొక్క డోర్ తెలిసి చూడంగానే మొత్తం చెత్త చెదారం అన్నిటితో నింపేసింది, కానీ మొత్తం 10,000 రూపాయలు ఖర్చు పెట్టేశారు, సగన్ రూమ్ మాత్రమే నిండుంది. రెండవ శిష్యుడి యొక్క తలుపు తీయంగానే ఆయన ఫస్టే చెప్పేశారు, అయ్యా నేను కేవలం 10 రూపాయలే ఖర్చు పెట్టాను, మిగతావి గురువు చేతిలో పెట్టి. లోపల డోర్ తీసి చూడంగానే ఏముందో తెలుసా అండి, ఒక చిన్న దీపం పెట్టారు, కొద్దిగా ధూపం పెట్టారు. ఆ రూమ్ అంతా దీపపు కాంతితో నిండిపోయింది, ధూపం యొక్క సువాసనతో నిండిపోయింది. మన జీవితంలో మనం చేయాల్సింది జ్ఞానం అనే దీపం, సేవ అనే ధూపం, ఆ పరిమళంతో మనం నింపేసుకోవాలి. ఆ శిష్యుడి ఆలోచన ఎంత చక్కగా ఉందో చూడండి. ఇది కానీ మనం చేయగలిగితే, జ్ఞానము సేవ, ఎప్పుడు నేను సుఖంగా ఉండాలి, నాకు కావాలి అని కాకుండా నేను ఎంతగా ఈ ప్రపంచానికి ఇవ్వగలుగుతాను, నేను ఈ దేశానికి ఎంత ఇవ్వగలుగుతాను, ఈ సమాజానికి నేనేమో చేయగలుగుతాను అని ఆలోచించిన వాడు ఎప్పటికీ కూడా దుఃఖపడడు. గురుగారు నేను వింటాను, దేవుడికి దగ్గరగా ఉంటే మనకి ఏ కష్టాలు రావు, అన్ని సుఖాలే ఉంటాయి, ప్రశాంతంగా మనం బతకగలము అని అంటారు. కానీ ఎక్కువగా దైవ చింతన ఎక్కువగా ఉన్నవాళ్ళు, దేవుడికి అతి దగ్గరగా ఉండేవాళ్ళు, వాళ్ళు బాధలు పడుతున్నారు, వాళ్ళు కష్టాలు పడుతున్నారు, మరి ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడు, కృష్ణయ్య వాళ్ళందరినీ చూడడా అని అనిపిస్తుంది. దీనికి సమాధానం మీకు ఒక విషయం చెప్తాను. భగవంతుడికి అత్యంత ప్రియమైన భక్తులు పాండవులు, అవునా? మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారండి. చిన్నప్పుడే భీముడికి విషం పెట్టేశారు, దాని తర్వాత లాక్షాగ్రహాన్ని దహనం చేయించేశారు, ఆ జూదంలో పరాశ్రం చేయించి అరణ్యవాసాన్ని పంపించేశారు, అజ్ఞాతవాసాన్ని పంపించేశారు. అయ్యి 5 ఊళ్ళు ఇవ్వండి అన్నా సరే మేము ఇవ్వం అని ఇంత పెద్ద యుద్ధం వచ్చింది. ద్రౌపదీదేవిని నిండు సభలో అవమానం చేశారు. ఇన్ని కష్టాలు వాళ్ళందరికీ వచ్చాయి. కాబట్టి భగవద్భక్తులకి కష్టాలు రావు అని ఎక్కడ ఉండదండి, ఇది చాలా పెద్ద అబద్ధం ఎవరైనా చెప్తే. భగవద్భక్తులకి కష్టాల నుంచి బయటికి వచ్చే ధైర్యాన్ని భగవంతుడు ఇస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే పాండవులకి, వాళ్ళకి ఒకటే ఒక ధైర్యం ఏంటో తెలుసా, కృష్ణుడు మాతో ఉన్నాడు అనే ధైర్యాన్ని కలిగించేది భగవద్భక్తి. ధైర్యం ఇస్తుంది, ఏ సమస్యనైనా ఈ ప్రపంచంలో దాటడానికి ధైర్యం స్వామి మనతో ఇస్తాడనమాట. కాబట్టి ఇది భగవంతుడు చేసేది. కానీ అలాని అందరు భక్తి ఆయన ఆశ్రయించిన వాళ్ళందరినీ మొత్తం చట్నీ చేయడానికి కష్టాలు ఇస్తూ ఉండరు. ఇప్పుడు చూడండి ఒక సింపుల్ విషయం ఏంటి అని అంటే, మన కర్మ మనం అనుభవించాల్సింది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, మీరు అందరు చదివే ఉంటారు కదా, ఇదే కర్మ సిద్ధాంతం, దీని నుంచి బయటపడలేరు. మరి భగవంతుని ఎందుకు ఆశ్రయించాలి, కష్టాల నుంచి బయటపడడానికి కాదండి, భగవంతుని ఆశ్రయించడానికి. ఆ ధైర్యం ఎక్కడున్నా సరే, మీకు ఆశ్చర్యమైన విషయం చెప్పనా, ఇన్ని కష్టాలు తీరిపోయాక యుధిష్ఠిరుడు హస్తినాపుర సామ్రాజ్యానికి రాజయ్యాక కృష్ణుడు బయలుదేరి ద్వారకకు వెళ్తూ ఉంటే కుంతీదేవి వచ్చి ఏమంటుంది తెలుసా, అయ్యా నాకు ఇంకా కష్టాలు ఇవ్వు నాకు అదేంటి అని అంటే కృష్ణుడు ఆశ్చర్యంతో చూస్తున్నాడు అనమాట. ఏంటి కుంతీదేవి అడుగుతుంది, ఎందుకంటే కష్టాలలో నువ్వు మాకు చాలా గుర్తొస్తావు. ఇప్పుడు చూడండి, కష్టాలు రాగానే మాకు గుర్తుండేది, మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు వెంటనే అందరు గురికి పరిగెత్తి హాల్ టికెట్ పెన్నులు అన్ని స్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎలాగైనా సరే పాస్ చేయించేసి, ఒకసారి పాస్ అయిపోయి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది అనుకోండి, అందరు పార్టీకి వెళ్తారు, ఎవరు గుడికి వచ్చి దేవుడా నీ వల్ల పాస్ అయ్యానని చెప్పేవాళ్ళు ఉంటారా అండి. ఇది సత్యం. అయితే కుంతీదేవి అంటుంది, నాకు జీవితంలో కష్టాలే ఇవ్వు కృష్ణ, ఎందుకంటే కష్టాలలో నిన్నే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం, అది మాకు కావాలి. నిజమైన సుఖం ఏంటి అని అంటే కృష్ణుణ్ణి స్మరించడం, నిజమైన దుఃఖం ఏంటి అంటే భగవంతుడి స్మరణలోకి రాకపోవటం, ఇది నిజమైన. అది తెలుసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. మనం భగవంతుడికి అతి దగ్గరగా ఉన్నాము అనడానికి ఏమైనా సంకేతాలు ఉంటాయండి, అది మనల్ని మనం చూసి గుర్తుపట్టగలమా, తెలుస్తుందా ఒక వ్యక్తిని చూసి? ఉదాహరణకి నేను ఒక వ్యక్తిని చూసినప్పుడు వీరు భగవంతుడికి చాలా దగ్గరగా ఉన్నారు, అలా ఉండాలి మనం అని ఎప్పుడు అనిపిస్తుంది? చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది. ఎంత భౌతికమైన విషయాల నుంచి మనం దూరంగా ఉండి ఎంత భగవత్ చింతన మనం చేస్తున్నాం, ఎంత ధర్మానికి అనుగుణంగా మన జీవితం నడుస్తుంది, ఇది మనకి లిట్మస్ టెస్ట్ అన్నమాట. మనం ఎంత భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము, ఎన్ని భౌతికమైన కోరికలతో మనం ఉన్నాము అనేసరికి అంత భగవత్, ఎందుకంటే భగవంతుడు అండి ఆకర్షణ శక్తి ఆయనకి. మన మనసుని చౌరాగ్రగణ్యం పురుషం నమామి అని అంటారు కృష్ణుని. కృష్ణుడు ఎన్నో దొంగతనాలు చేశారు కదా, అన్నిటికంటే పెద్ద దొంగతనం, నిత్యము చేసే దొంగతనం ఏంటో తెలుసా, మన హృదయాన్ని దొంగతనం చేస్తుంది.
కాబట్టి అటువంటి స్వామి దగ్గర మనం ఉండి ఈ ప్రపంచంలో ఉండే వేరేది ఏదైనా కోరుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది అయ్యా ఆయన పైన ఇంకా రుచి మనకు కలగలేదు అని. అదే మనం స్వామి యొక్క భక్తిలో, ఆయన యొక్క స్మరణలో, ఆయన యొక్క సేవగా మనం దేన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదండి ఈ ప్రపంచంలో. కృష్ణుడు అదే చెప్తాడు, మాం అనుస్మర యుద్ధచ, నన్ను గుర్తుపెట్టుకొని యుద్ధం చేయి. అక్కడ అర్జునుడి యొక్క కర్తవ్యం యుద్ధం చేయటం, నా యొక్క కర్తవ్యం ఆశ్రమంలో సేవ చేయటం, మీ యొక్క కర్తవ్యం మీ డ్యూటీ చేయటం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉండాలి, కానీ మనసులో ఇది కృష్ణుడి కోసం చేస్తున్నా అనే భావన రావాలంతే. మీకు ఒక విషయం చెప్తాను, బృందావనంలో ఒకసారి ఒక పండ్లు అమ్ముకునే ఆవిడ వస్తుంది అన్నమాట. ఆవిడ వచ్చి పండ్లు, చక్కటి పండ్లు బృందావనంలో అండి, ఏ సీజనల్ కాదండి, ప్రతి సీజన్ లో అన్ని సీజన్ కి సంబంధించిన ఫ్రూట్స్ ఉండేవి అన్నమాట. ఎందుకంటే వాళ్ళందరి పర్పస్ కృష్ణుడికి సేవ చేయాలి అని. సరే ఒక ఒక చక్కటి పండ్ల ముడికి ఆవిడ వచ్చింది. నంద యశోదలు ఇద్దరు ఇంట్లో లేరు. కృష్ణుడు చూశాడు, అమ్మా నాకు పండ్లు కావాలి అని అడిగాడు. సరే నాన్న తీసుకో అనింది. అయితే అమ్మా నేను ఇంటికి వెళ్ళి ధాన్యం తీసుకొస్తా అని, అప్పుడు బార్టర్ సిస్టమ్ కదా, లోపల నుంచి ధాన్యం పట్టుకొని వస్తూ ఉన్నాడు. నడుస్తూ నడుస్తూ ఉంటే ఈయన సందు రంధ్రాల నుంచి మొత్తం ధాన్యం అంతా పడిపోతూ ఉందన్నమాట. చిన్ని కృష్ణుడు పాపం ప్రయత్నం చేశాడు, వచ్చేసరికి మొత్తం ధాన్యం జారిపోయింది, రెండు ధాన్యం మాత్రమే చేతిలో ఉన్నాయి, రెండే రెండు గింజలు ఉన్నాయి అంతే. అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా అన్ని పడిపోయాయి అమ్మా, ఏం పర్వాలేదు నాన్న ఈ రెండే తీసుకుని ఆవిడ కృష్ణుడు చెయ్యి నిండి అంత ఫ్రూట్స్ ఇస్తుంది అన్నమాట. ఇస్తుంది, ఇచ్చి తన గంపని చూడంగానే గంప నిండా వజ్రాలు వైడూర్యాలు నగలతో నింపేస్తాడు కృష్ణుడు. అయితే తలపైన పెట్టుకుంటుంది గంప, తీసుకెళ్ళిపోతుంది అరణ్యంలోకి. అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయి ఏం చేస్తుంది తెలుసా, మొత్తం ఈ నగలన్నింటి కూడా కింద పడేస్తుంది, పడేసి మళ్ళీ ఫ్రూట్స్ తో నింపేసుకుంటుంది, మళ్ళీ బృందావనానికి వెళ్తుంది. ఎందుకో తెలుసా, ఆవిడ అనుకుంది ఈ వజ్రాలు వైడూర్యాలు నగలు కాదు నిజమైన ఐశ్వర్యం, కృష్ణుడు అమ్మా అమ్మా అని నన్ను పిలుస్తున్నాడు కదా, ఇది నిజమైన ఐశ్వర్యం, ఇది భక్తి అన్నట్టు. ఈ భావన కలిగించడానికే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. భాగవతం, భగవద్గీత, రామాయణం, ఇది భగవంతుడి పైన ప్రేమ కలిగించడానికి ఈ భౌతికమైన విషయాలన్నింటినీ కూడా దూరం పెట్టండి. ఎందుకంటే ఇది శాశ్వత అశాశ్వతమండి, కాబట్టి వీటిపైన ఎంత మనం ప్రయత్నించినా సరే ఏంటి చెప్పండి, మనకి గ్యారంటీ ఉంటుందా లేదా? అంటే భగవంతుడికి దగ్గర అవ్వాలి అంటే రామాయణం, భగవద్గీత, భాగవతం ఇవి ఖచ్చితంగా మనం చదవాల్సిందేనా? అవి చదవకుంటే మనం దేవుడికి దగ్గరగా ఉండలేము. ఇప్పుడు చూడండి, ఒకళ్ళ గురించి మీరు ఒకళ్ళతో ప్రేమలో పడాలి అని అనుకున్నారనుకో, ఈ ప్రపంచంలో చూద్దాం ఒక భౌతిక ఎగ్జాంపుల్, ఏం చేస్తారు? వారి గురించి తెలుసుకోవాలనుకుంటాం. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అలానే ఎప్పుడు నిరంతరం ఫోన్లో ఉంటాం. మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు చూస్తాం అనమాట, రాతంతా ఫోన్లో మాట్లాడుతుండేవారు. ఏంట్రా ఏం మాట్లాడతాం అంటే, నీకు తెలియదులే ఇది వేరే లోకంలే అని అంటూ ఉండేవారు అనమాట నాతో పాటు. ఏం లోకం అది? ప్రేమలోకం. ప్రేమలోకంలో ఏముంటుంది? ఎప్పుడు వాళ్ళనే స్మరణ, ఎప్పుడు కూడా మెసేజ్ వచ్చిందా లేదా చూసుకోవాలి, వెంటనే వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళతో కనెక్షన్లో ఉండాలి అన్నప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదండి. ఇప్పుడు ఎవరితోటైనా ఈ ప్రపంచంలో మనం ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు మీరు నా గురించి తెలుసుకుంది ఎలా, మా ఛానల్ని చూసి మేము చెప్పేది విని మీకు తెలుసు. అప్పుడు భగవంతుడి గురించి తెలుసుకునేది ఎలా? స్వామి యొక్క లీలలు అవన్నీ ఎక్కడ ఉన్నాయి? భాగవతంలో ఉన్నాయి. కాబట్టి అందుకే రుక్మిణీదేవి ఎప్పుడు కృష్ణుని చూడలేదు, మీకు ఆ విషయం తెలుసా? అవునా, రుక్మిణీదేవి కృష్ణుణ్ణి జీవితంలో ఎప్పుడు చూడలేదు. పెళ్లి కోసం కృష్ణుడు వచ్చి రుక్మిణీదేవిని తీసుకెళ్లేంత వరకు కృష్ణుడు చూడలేదు. తెలియదు అసలు ఎలా మరి ప్రేమలో పడింది. శ్రుత్వాన్ గుణాన్ భువన సుందర శృణ్వతాంతే, ఆ విదర్భ దేశానికి చాలా మంది ఋషులు మహాత్ములు వస్తూ ఉండేవాళ్ళనమాట. వాళ్ళు వృందావనంలో జరిగే కృష్ణలీల అన్ని చెప్తూ ఉండేవారు. రుక్మిణీదేవి విని 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 కృష్ణుడితో ప్రేమలో పడింది. అదే విషయాన్ని చెప్తుంది. కృష్ణుడు అడుగుతాడు, అరే నువ్వు నాతో ప్రేమలో పడ్డావు నాకు తెలియకుండా అంటే, శృత్వాన్ గుణాన్, నీ గురించి విన్నా, నీ గుణాలు నీ లీలల గురించి విని నీతో ప్రేమలో పడ్డా అని చెప్తుంది అనమాట. కాబట్టి భగవంతుడిని చేరుకోవడానికి, భగవంతుడిని తెలుసుకోవడానికి మార్గం ఏంటి అనంటే, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అందులో మొట్టమొదటిది శ్రవణం అంటే వినటం, వినాలి భగవంతుడి గురించి వినాలి. వినడం ద్వారా ముందుగా తెలుసుకోవాలి. కరెక్ట్, తెలుసుకుంటే కదండి మనం ఆశ్రయించాలి. దేవుడు దగ్గరగా ఉంటే కష్టాలు తీరిపోతాయి అనే దానికి ఇందాక ఆల్రెడీ సమాధానం ఇచ్చారు మీరు. ఇప్పటి జనరేషన్కి ఏం చెప్తారు మీరు, కృష్ణుడు ఎందుకు పూజించాలి, ఎందుకు సేవించాలి కృష్ణయ్యను అంటే?
కృష్ణుడు అందరికంటే ఒక విధంగా చూస్తే మనకి చాలా దగ్గరవాడు. ఎందుకో తెలుసా, మీకు ఒక విషయం చెప్తా, మన కోసం ఎవరైనా చాలా కష్టపడ్డారనుకోండి, వాళ్ళ పైన మనకు ఆటోమేటిక్ గా ప్రేమ వస్తుంది కదండి, అరే నా కోసం ఇంత కష్టపడ్డారు, ఇంత తపన చేశారు అని మనకు అనిపిస్తుంది. భగవంతుడి యొక్క లోకం అండి వైకుంఠంలో, చింతామణి ప్రఖర సద్మసు కల్పవృక్ష లక్షావృతేషు సురభీరభిభాలయంతం లక్ష్మీ సహస్ర తత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. వైకుంఠంలో ఏవైతే స్వామి ఉండే భవనాలు ఉన్నాయో అవి చింతామణులతో తయారు చేసినాయి. బంగారం, వజ్రం, మాణిక్యాలు, వైడూర్యాలు, అక్కడ ప్లాస్టిక్ మార్బుల్ ఉండదు, చింతామణులు మాత్రమే అక్కడ ఉండే. అక్కడ ఉండే ప్రతి చెట్టు కూడా కల్పవృక్షం, ప్రతి ఒక్క గో కూడా సురభి. లక్ష్మీదేవి ఎంత బాగా సేవ చేస్తుంది స్వామికి అని అంటే, అలా సేవ చేసే వాళ్ళు కొన్ని కోట్లు అసలు చెప్పలేం ఎంతమంది ఉన్నారో స్వామికి సేవ చేసేటట్టుగా అలా ఉన్నారన్నమాట. మీకు ఒక విషయం చెప్తాను, గోలోకంలో రాధారాణి కృష్ణుడికి ప్రతిరోజు కూడా వంట చేస్తుంది అనమాట. వందల రకాలు ప్రతిరోజు కృష్ణుడికి నైవేద్యంగా రాధారాణి వండుతుంది. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఆవిడ వండిన ఐటమ్ని రిపీట్ చేయలేదట. అమ్మో, అంటే ఎన్ని రకాలు. ఆ విధంగా భగవంతుని సేవ చేసే వాళ్ళు ఆ వైకుంఠంలో గోలోకంలో ఉన్నా సరే, మనల్ని తరింపజేయడానికి, మనల్ని కటాక్షించడానికి ఆ లోకం నుంచి ఈ లోకానికి దిగి ఇన్ని లీలలు చేసి, ఎందుకో తెలుసా అండి, మనకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలు ఏమన్నా సరే వాళ్ళు తాత తానే, తాతయ్య వచ్చి అంటాడు, ఓయ్ తాత అంటున్నాడే, అత్త వచ్చి అంటుంది అత్త అంటున్నారే, వాడు అత్త అనట్టే తాత అనట్లే కానీ మనకు అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ప్రేమ కాబట్టి. పిల్లలు ఏం చేసినా సరే మనకి బాగా అనిపిస్తుంది కదా, అందుకోసమని కృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఎన్ని లీలలు చేస్తారు చెప్పండి. కృష్ణుడి యొక్క చిన్న బాల్య కృష్ణుడి యొక్క లీలలు మనం ఎప్పుడు కూడా వింటూనే ఉంటాం. ఏదో ఒక విధంగా ఆయన అల్లరి చేస్తున్నా సరే, ఆయన బృందావనంలో ఆడుకుంటున్నా సరే, ఇటు వెన్న దొంగతనం చేస్తున్నా సరే, ఎందుకు చేశారు ఇంత, మన ఇంట్లో అయినట్టుగా అలా రిలేట్ చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడి మన అడుగులు వేసుకుంటాం, మన పిల్లల్ని కృష్ణుడిగా రెడీ చేస్తాం. కృష్ణుడు మనకి చాలా దగ్గరగా, మానవుడికి ఎంతో దగ్గరగా లీలలు చేశారు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే స్వజాతీయ అని అంటారు, ఎవరు లాగా ఉన్నారనుకోండి, అరే వీడు నా టైప్ రా అని వాళ్ళతో మనకి ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. కృష్ణుడు ఎంత నరవతి లీలలు చేశారంటే, ఎందుకంటే అయ్యో నేను ఏదో ఎక్కడో కూర్చొని ఇలా శాసించేవాడిని కాదు, నేను మీ అందరితో కలిసిపోయేవాడిని, మీ అందరి కోసం వచ్చిన వాడిని అని అంత కష్టపడి ఈ లోకంలో లీలలు చేసిన వాడిని మనం ఎంత దగ్గరగా ఆహ్వానించాలి చెప్పండి. కాబట్టి స్వామి యొక్క అవతార ప్రయోజనం ఏంటి అని అంటే, మన దృష్టిని ఆయన వైపు ఆకర్షింపజేయడానికి అంత కష్టపడ్డాడు. చిన్నపిల్లడిగా లీలలు చేశారు, గోవర్ధనాన్ని ఎత్తారు, కాళీయుడిని దమన చేశారు, దుష్టులందరినీ శిక్షించి భక్తులందరినీ రక్షించారు. ఎందుకు అని అంటే, ఒక గ్యారంటీ కృష్ణుడు మనకి ఇస్తున్నాడు అనమాట. ఏంటి ఆ గ్యారంటీ అని అంటే, నన్ను ఆశ్రయించండి, మిమ్మల్ని నేను చూసుకుంటా. అందుకే అర్జునుడికి చెప్పారు, కౌంతేయః ప్రతిజానేహి నమే భక్తా ప్రణశ్యతి, నా భక్తుని నేను కాపాడుకుంటా. ఇంత ఆశ్వాసన, ఇంత కాన్ఫిడెంట్ గా నేనున్నాను అని ఆయన చెప్పారు అన్నమాట. కృష్ణుడు మనిష లేకుంటే దైవ స్వరూపమా అనే వారికి ఏం సమాధానం ఇస్తారు? జన్మ కర్మచమే దివ్యం, భగవంతుడి యొక్క జన్మ, భగవంతుడి యొక్క కర్మ అన్ని కూడా దివ్యమే. కృష్ణుడు సాక్షాత్తుగా భగవంతుడు. మీకు ఒక విషయం చెప్తా, ఎవరైనా పిల్లలు పుట్టేటప్పుడు నాలుగు చేతులతో పుడతారా అండి? పుట్టాక నవ్వుతూ ఉంటారా, అమ్మా నీ పేరు ఇది, నాన్న మీ పేరు ఇది, నేను నన్ను కొద్దిగా అక్కడికి వెళ్ళి డ్రాప్ చేస్తారా అని అడుగుతారా? కృష్ణుడు పుట్టినప్పుడు శంఖచక్ర గదాపద్మములు ధరించి, కిరీటంతో పట్టు పీతాంబరం వైజయంతి మాల కౌస్తు మణితో ధరించి పుట్టంగానే నవ్వి, అమ్మా దేవకి, నాన్న వసుదేవ, నన్ను వృందావనంలో వదిలిపెట్టిరండి, మీరు మీరు పూర్వజన్మలు ఇవ్వి, మీరు ఇంత తపస్సు చేశారు, నన్ను కోరుకున్నారు కాబట్టి నేను మీకు పిల్లవాడిగా అవతరించాను అని మొత్తం బయోడేటా చెప్తారా అండి? కాబట్టి ఆయన ఎప్పుడైతే కృష్ణుడు దేవకి గర్భమును ప్రవేశించారో, సమస్త దేవతలందరూ కూడా వచ్చి కృష్ణుడిని గర్భస్థుతి అని అంటారనమాట భాగవతంలో. అప్పటి నుంచే స్వామిని స్తుతించడం ప్రారంభం చేశారు. య బ్రహ్మ వరుడేంద్ర రుద్ర మరుత శృణ్వంతి దివ్యైస్తవై, అందరు దేవతలు కూడా భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఉంటారనమాట, అయ్యా మమ్మల్ని రక్షించండి, మీరు కిందికి రావాలి, ఈ లోకంలో ఉండే భారాన్ని తగ్గించాలి అని చెప్పినప్పుడు స్వామి సాక్షాత్తుగా కృష్ణుడిగా అవతరించారనమాట.
కృష్ణుడి యొక్క జన్మ, కృష్ణుడి యొక్క ఏ లీల అయినా సరే భౌతికం కాదు, మొత్తం ఆధ్యాత్మికమే. కృష్ణుడు సాక్షాత్తుగా భగవంతుడు, మామూలు మనిషి కాదు. ఆయన ప్రతిజ్ఞ చేశారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎక్కడైతే ధర్మాన్ని స్థాపన చేయాలో, ఎక్కడైతే భక్తుల్ని సంరక్షించాలో అక్కడ నేను అవతరిస్తా. కాబట్టి ప్రతి యుగంలో కూడా, యుగే యుగే, రాముడిగా కృతయుగంలో సంభవ, రాముడిగా త్రేతాయుగంలో, కృష్ణుడిగా ద్వాపర యుగంలో ఆయన అవతరిస్తూ ఉన్నారు. ప్రతి చోట ఆయనే సాక్షాత్తుగా భగవంతుడు. ప్రభుజీ, కృష్ణాష్టమి చాలా చక్కగా జరుపుకుంటాం పండుగని. రెండు రోజుల పాటు జరుగుతుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే. ఉట్టి కొట్టడం అనేది అదొక సంబరంగా గ్రామం, ఆ వీధి వీధి అంతా కూడా చాలా చక్కగా జరుపుకుంటూ ఉంటారు. కృష్ణాష్టమి జరుపుకోవటానికి అర్థం ఏంటి అసలు, దాని అంతరార్థం ఏంటి, అంటే ఏం చెప్తారు? కృష్ణాష్టమి భగవంతుడు మనందరినీ కూడా ఉపకారం చేయడానికి స్వామి అవతరించారనమాట. అయితే స్వామి అవతరించిన రోజును ఎంతో విశేషంగా మీరు అన్నారు, రెండు రోజులు చేస్తారు. మొదటి రోజు కృష్ణాష్టమి అని అంటారు, రెండవ రోజు ఏమంటారు తెలుసా అండి, నందోత్సవం అంటారు అనమాట. నందోత్సవం ఎందుకంటే కృష్ణుడు పుట్టింది రాత్రి అర్ధరాత్రి కదా, అక్కడ నుంచి మథుర నుంచి బృందావనానికి వెళ్ళారు. వెళ్ళాక నెక్స్ట్ డే ప్రొద్దున నందుడు చూస్తారనమాట, నాకు మగపిల్లవాడు పుట్టాడు అని ఆ రోజు ఉత్సవం చేసుకుంటారు. కాబట్టి దాన్ని నందోత్సవం అని అంటారు అనమాట. కాబట్టి ఈ రెండు ఉత్సవాలు ఎంత ఘనంగా చేస్తారు అని అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి సుపరిచితమే, తెలుగు వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా మనందరం కూడా భగవంతుడి పాదాలు వేసుకొని చక్కగా వెన్న కృష్ణుడికి నివేదన చేసి అభిషేకం చేసి చిన్న పిల్లలందరినీ కూడా కృష్ణుడిగా చక్కగా అలంకరణ చేసుకొని అందరిలో కృష్ణుడిని చూస్తూ ఉంటాం అన్నమాట. అద్భుతమైన ఉత్సవం. ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి, మనం ఏం చేసినా సరే ప్రతిరోజు దైవారాధన ఎందుకు చేస్తాం, భగవంతుడి యొక్క నామాన్ని ఎందుకు చెప్తాం, కృష్ణాష్టమి, రాధాష్టమి, రామనవమి, నృసింహ జయంతి ఇవన్నీ ఎందుకు చేసుకుంటామంటే, నేను ఒకసారి మా ఆశ్రమానికి ఒక తల్లి వాళ్ళ అబ్బాయితో వచ్చారనమాట. అయితే నేను ఇలా దర్శనం చేసుకొని వెనకాలకి తిరిగా, అయితే చిన్న పిల్లవాడు వచ్చి హరే కృష్ణ ప్రభుజీ అని అన్నా. అయితే ఇంత బాగా హరే కృష్ణ చెప్తున్నారు కదా అని స్వామివారి యొక్క శ్రీచరణాల నుంచి ఒక చిన్న పువ్వు తీసుకొని ఆయనకి ఇచ్చానమాట. ఇస్తే వెంటనే వాళ్ళ అమ్మంది, థ్యాంక్ యూ చెప్పనా ప్రభుజీకి అనంది. అయితే థ్యాంక్ యూ ప్రభుజీ నాకు పువ్వు ఇచ్చారు అని అన్నారు. భగవంతుడికి సేవ చేసేది కూడా వీఆర్ టెలింగ్ అ థ్యాంక్ యూ టు లార్డ్. భగవంతుడు ఇన్ని ఇచ్చాడండి మనకి, కానీ ఎన్నడైనా మనల్ని బిల్లు కట్టమన్నాడా, పీల్చే ఊపిరికి బిల్లు కట్టమన్నాడా, ఇచ్చిన వాటర్కి బిల్లు కట్టమన్నాడా? ఆ వాటర్ని మన దగ్గరికి తెచ్చిన గవర్నమెంట్కి మాత్రం మనం వాటర్ బిల్లు కడతాం. స్వామి అన్ని తయారు చేశారు, కానీ భగవంతుడు చెప్పింది ఒకటే, అన్నిటినీ చక్కగా యూజ్ చేయి, సక్రమంగా యూజ్ చేసుకో, మంచి ధార్మికంగా జీవించు, ఇదొక్కటే భగవంతుడు చెప్పింది. కాబట్టి ఇంత చేసిన స్వామికి మనం ఒక గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ చెప్పడమే భగవంతుడి యొక్క నామ జపం చేయటం, భగవంతుడి యొక్క ఆరాధన చేయటం. దీంట్లో నాకు చాలా మంది ఏమంటారో తెలుసా అండి, పూజ చేసేది ఎందుకంటే ఒక కోరిక, ఈ కోరిక తీరాలి అని పూజ చేస్తారు. ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తా, అలా చేయకూడదు అంటారు. మీ చిన్న పిల్లవాడు మీ దగ్గరకు వచ్చాడు, ఓకే అమ్మా ఒకసారి ఇక్కడ కూర్చుంటావా అమ్మా, నీకోసం ఒక పువ్వు తెచ్చానమ్మా అని మీ చేతులు పెట్టారు. అరే ఎంత ప్రేమరా నాన్న, నువ్వు నా కోసం పువ్వు తెచ్చావా, మీ గార్డెన్ నుంచే తీసుకొని వచ్చాడు, ఆయన ఏం కొత్తగా సృష్టించలేదు, కానీ మీకు ఎంత ఆనందం ఇస్తుంది చెప్పండి ఒక తల్లిగా. అరే నా పిల్లవాడు నా కోసం ఆనంది అనుకున్నాడా, నన్ను నా కోసం ఆలోచించాడా, పువ్వు తెచ్చాడా అనుకున్నాక, అమ్మా నీకు పువ్వు ఇచ్చాను కదా, నువ్వు నాకు ఒక BMW కార్ ఇస్తావా అంటే, ఒరే దీనికోసమా నువ్వు నాకు పువ్వు ఇచ్చింది అని వెంటనే అంటాం. అనుకుంటారా లేదా చెప్పండి. ఇప్పుడు భగవంతుడికి మీరు అంతగా పూజ చేసి నాకు ఇది ఇచ్చేసాయి నాకు అది ఇచ్చేసాయి అని స్వామి ముందు అడుగుతా, ఓహో దీనికోసమా నువ్వు పూజ చేసింది అని స్వామివారు అనుకుంటారు. అనుకోరా అండి, మనమే అనుకుంటున్నాం కదా. కాబట్టి ఏంటి భగవంతుడిని ఆరాధన చేయడానికి కరెక్ట్ మూడ్ ఏంటి అని అంటే, స్వామి నువ్వు నాకు ఇంత చేసావు దానికి కృతజ్ఞత, నీ ఆరాధన చేసింది నీ నుంచి అడగడానికి కాదు, నీకు ఏ విధంగా సేవ చేయాలో చెప్పు అని మనం భగవంతుని అడగాలి. ఇది నిజమైన భక్తి అని అంటే అది నేర్చుకోవాలి, ఇది నిజమైన సేవ. పండుగలు చేయటం, పండుగలు చేయటం ఏంటి అని అంటే, స్వామి నీ ఉత్సవాన్ని నువ్వు మాకు చేసిన ఒక ఉపకారాన్ని తలుచుకుంటూ నీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ప్రతినిత్యం మనం ఆరాధన చేసిన భగవంతుడి యొక్క నామాన్ని పలికిన మనం చక్కగా భాగవతం, అన్నిటికీ ఒకటే ఒక మూలం, స్వామి చేసిన ఉపకారాన్ని స్మరించుకుంటూ
స్వామికి మనం కృతజ్ఞత తెలుపుకోవటం అంతే. అంటే ఆ రోజు మాత్రమే కృష్ణాష్టమి రోజు చాలా ఘనంగా జరుపుతారు, తర్వాత నుంచి అంతా మామూలే ఉంటుంది మళ్ళీ. ఇది మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఏమైపోయిందంటండి, ఒక్క రోజు నిష్ఠగా ఉండటం, దాని తర్వాత మనకు కావాల్సిందంటే కార్తీక మాసం వ్రతం స్ట్రిక్ట్ గా చేస్తాం, అప్పుడు 30 రోజులు ఏమేం చేయలేదు, అది ఒక్క రోజు మొత్తం ఫినిష్ చేసేయాలన్నమాట. కోట మండే ఈ గుడికి వెళ్తాం ప్రభుజీ, ట్యూస్డే ఈ గుడికి వెళ్తాం, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే ప్రభుజీ, సండే రోజు అన్ని మా ఇష్టం ఉన్నది మేము చేసుకో. ఇట్స్ నాట్ లైక్ హాలిడే. కృష్ణుడి ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క స్మరణ మనకు ఉండాలి. ఎందుకంటే ప్రతి నిత్యం మీకు విషయం చెప్తానండి, ఒక ఆశ్రమంలో గురువు గారు అన్నారు, అందరికీ కూడా లడ్డూలు పంచిపెట్టారు, శిష్యులందరికీ కూడా ఇచ్చి, మీరు ఎక్కడ ఎవ్వరు చూడని ప్రదేశానికి వెళ్ళి లడ్డు తినాలి అని చెప్పారు. ఒక పిల్లవాడు రూమ్లోకి వెళ్ళి తలుపు వేసేసుకొని తినేశాడు, ఇంకో పిల్లవాడు అరణ్యంలో చెట్టెనకాలు దాక్కొని తినేశాడు, ఇంకొకడు గోశాల్లోకి వెళ్ళి ఆవుల మధ్యలో దూరి తినేశాడు, ఇంకొకడు బాత్రూంలోకి వెళ్ళి తినేశాడు, అలా అందరు ఎక్కడికెక్కడికో వెళ్ళి తినేశాడు అనమాట. అయితే అందరిని పిలిచారు గంట తర్వాత, తినేశారా అని అంటే, తినేశాం గురుగారు, తినేశాం గురుగారు, ఎవరు చూడని ప్రదేశానికి వెళ్ళి తినేశాం గురుగారు. ఒక పిల్లవాడు వచ్చాడు అనమాట, వచ్చి తినలేదండి ఇదిగోండి లడ్డు. ఎందుకు తినలేదురా నువ్వు అంటే, మీరేమన్నారు గురువుగారు, ఎవ్వరు చూడని ప్రదేశంలోకి వెళ్ళి తినాలన్నారు కదా, కానీ పరమాత్మ ఎప్పుడూ కూడా హృదయం నుంచి మనల్ని చూస్తూ ఉన్నారు కదా, నేను ఎలా తినగలుగుతా. కాబట్టి మనం ఎక్కడున్నా సరే, మనం చిన్నప్పటి నుంచి వింటామండి, మీరు ఎవరో అందరి ముందు మీరు ఎలా ఉంటున్నారో అది మీరు కాదు, మీరు ఒంటరిగా మీ ఆలోచనలు ఏంటి, ఒంటరిగా మనం ఏం చేస్తున్నామో అది నిజమైన మనము అని మీరు వినే ఉంటారు. కాబట్టి ఏదో కృష్ణాష్టమి రోజు నేను బాగుంటా, కృష్ణాష్టమి అయిపోయాక నేను నామానని నేను ఉంటా, ఏదో మాల వేసుకున్న రోజులన్నీ నేను బాగుంటా, మాల తీసేసరిగా నేను నా పనులు నేను చేసుకుంటా, ఇది కాదండి భావన. ఎందుకు మాల, ఎందుకు వ్రతం, ఎందుకు నోమిచ్చారంటే, ఈ 21 రోజులు 40 రోజులు ఈ యొక్క ఉత్సవాలలో మీరేం చేశారో అది మీకు అలవాటు పడాలి. అలవడుతుందని సైన్స్ ఏం చెప్తుంది తెలుసా అండి, 21 రోజులు మీరు ఏ పనైనా చేస్తే, 21 రోజులు మీరు 4 గంటలకు ప్రొద్దున పూట లేసారనుకోండి, 22వ రోజు ప్రొద్దున పూట కూడా మీరు అలారం పెట్టినా పెట్టకపోయినా 4 గంటలకి మీకు మెలకు వచ్చేస్తుంది. అందుకోసమని మన పెద్దవాళ్ళు ఇలా మాల వేసుకోండి, ఈ నియమాలన్నీ పాటించండి అని ఎంతో తెలివిగా వాళ్ళు వీటిని మంచి అలవాట్లన్నింటినీ అందులో పెట్టేశారు. కానీ మనం ఎంత ఇంటెలిజెంట్ అంటే, 40 రోజులు అయిపోగానే మన వ్రతం నో అయిపోగానే, ఎస్ టెల్ మీ నౌ వాట్ షుడ్ ఐ డూ అని మొత్తం దానికి బడ్డీ లేసి మరి మనం దాన్ని ఆ ఎంజాయ్మెంట్ అంతా కూడా చేసేస్తాం అనమాట. కాబట్టి దిస్ ఈజ్ నాట్ పర్పస్ ఆఫ్ ఫెస్టివల్స్. ఒక ఫెస్టివల్, ఒక వ్రతం, ఒక నోము ఏంటంటే భగవంతుడికి ఎంత దగ్గరగా వెళ్ళాలి, మన మనస్సు, మన యొక్క వ్యవహారం, మన యొక్క అలవాట్లు ఎంతగా ధార్మికంగా మంచి వైపు నడవాలి అనే దానికి ఉత్సవాలు మనం చేసుకునే చాలా ఘనంగా కూడా జరుపుకుంటాం. ప్రత్యేకంగా ఆ రోజున వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు స్వామివారికి. వీటికి అంతరార్థం ఏంటండి, ఎందుకు అన్ని నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు ప్రత్యేకంగా కృష్ణాష్టమి రోజున పాల పదార్థాలు అన్ని కూడా ఎందుకంటారు? కృష్ణుడికి నైవేద్యాలు అనేవి చాలా ప్రీతికరం అనమాట. ముఖ్యంగా చెప్పన్ భోగ్ అంటారు, 56 రకాల నైవేద్యాలు భగవంతుడికి ప్రతినిత్యం కూడా నివేదన చేస్తూ ఉంటాం. ఎందుకు అనంటే, యశోదమ్మ ప్రతినిత్యము కూడా కృష్ణుడికి 6 సార్లు రోజుకి భగవంతుడికి తినిపిస్తూ ఉండేదన్నమాట. 6 సార్లు అయితే గోవర్ధన లీల జరిగింది కదండి, ఎన్ని రోజులు గోవర్ధన లీల జరిగింది? 7 రోజులు చేస్తారు. 7 రోజులు స్వామి ఆ గోవర్ధనాన్ని ఎత్తి పట్టుకున్నారు కదా, 7 రోజులు యశోదమ్మ తినిపించలేకపోయింది కృష్ణుడికి. అయితే ఎప్పుడైతే గోవర్ధన గిరిని కిందికి దింపేశారో, వెంటనే కృష్ణుడిని తీసుకెళ్లిపోయాక ఎన్ని రోజులు ఎన్ని పూటలైతే యశోదమ్మ పెట్టలేకపోయిందో అన్ని నైవేద్యాలు తయారు చేసి కృష్ణుడికి నివేదన చేస్తుంది అనమాట. ఇది భక్తి అని అంటే, ఇది కోటా కవర్ చేసుకోవటం ఇలా చేయాలి, అయ్యో నేను ఈరోజు జపం చేసుకోలేకపోయానని బాధపడి నెక్స్ట్ డే దాన్ని కవర్ చేసుకోవాలన్నమాట, అయ్యో ఈరోజు నేను ఈ పని చేసుకోలేకపోయాను నెక్స్ట్ డే కృష్ణాష్టమి అయిపోనండి చేస్తాను, ఇది కాదు భక్తి అని అంటే. కాబట్టి అప్పటి నుంచి ప్రారంభమైంది ఈ పరంపర, కృష్ణుడికి వివిధ నైవేద్యాలు తయారు చేయడం. ఇప్పుడు చూడండి, మనకి నేను ఒకరితో మాట్లాడుతుంటే ఆయన అన్నారు, ప్రభుజీ రేపు మా డాటర్ 21st బర్త్డే, నేను 21 గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నా అని అన్నారనమాట. ఇప్పుడు చూడండి, చాలామంది ఏమంటారో తెలుసా మాతో వచ్చి, ప్రభుజీ భక్తి ప్రేమ మనసులో ఉండాలండి, బయటికి ఎందుకు చూపించుకోవాలి? నిజమే, చాలా మంది ఆలోచన ఆలోచన కదండి. ఇప్పుడు మీ పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చారండి, వచ్చి అమ్మా నాకు ఆకలిస్తుందమ్మా ఏదైనా పెట్టవా అమ్మా అంటే, నాన్న నా
నీ పైన ప్రేమ నాకు మనసులో ఉంది, మనసులో నేను లడ్డూలు చేశా, కొద్దిగా వచ్చి తినేసే అని అంటే పిల్లవాడంటే, నీ మనసులో నువ్వు వేదన పెట్టుకోమ్మా, నాకు ఇప్పుడు ఆకలేస్తుందమ్మా అని అంటే, లేదు నాన్న మనసులో ఉండాలి, భక్తి బయటికి చూపించకూడదు అని అంటామా అండి మనం? మన వైపుకి వచ్చేసరికి మనకి గిఫ్ట్స్ కావాలి, మనం ఇవ్వాలి, పార్టీస్ ఆర్గనైజ్ చేయాలి, పెద్ద పెద్ద ఫంక్షన్స్ అన్ని చేయాలి. భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి ప్రేమలో మనసులో ఉండాలి, ప్రభుజీ ఎందుకు చూపించుకోవటం? ప్రేమ బయటికి చూపిస్తా, బయటికి చూపిస్తేనే కదండి మనకి తెలిసేది. మరి భగవంతుడికి అవసరమా అని అంటే భగవంతుడికి అవసరం లేదండి, కానీ మానవుడిగా మనకు అవసరం భగవంతుడి పై వ్యక్తం చేయడానికి. కాబట్టి ఘనంగా ఉత్సవాలు చేసుకోవాలి. ఈ విధంగా స్వామికి మనం చెప్తున్నాం అనమాట, అయ్యా నేను, కానీ భగవంతుడు అడిగింది ఏంటో తెలుసా, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్చతి. పత్రం ఆకులు, పుష్పం పుష్పాలు, ఫలం పండ్లు, తోయం నీరు. అంత జగదీశ్వరుడు మనల్ని ఏమడుగుతున్నారు, ఈ నాలుగైనా ప్రేమతో పెట్టు. కానీ మనం అడిగేసాం, ఇక్కడ కొన్నిసార్లు ఇంటికి వెళ్తామండి, నన్ను పిలుస్తూ ఉంటారనమాట, మనం ఏం చేస్తాం, మా మేము ప్రసాదంలో చాలా సింపుల్ అండి, మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్తాం. అయినా సరే మేము పెరగన్నం అడిగామని మేము వెళ్ళిన చోట్ల పెరగన్నం పెట్టరు, వాళ్ళు ప్రేమ చూపించుకోవడానికి చాలా రకాలు చేస్తూ మాకు పెడుతూ ఉంటారనమాట. మనకు అవసరం లేదు, కానీ వాళ్ళ ప్రేమ, ప్రభుజీ మీ దగ్గర నుంచి మేము వింటున్నాం కదా, మా మీకు మా యొక్క కృతజ్ఞత తెలుపుకోవడానికి మేము ఈ సేవ చేస్తున్నాం అని అంటే, అప్పుడు చూసినప్పుడు మాకు బాధ ఇస్తుందా, లేదు అయ్యో ఆనందిస్తుంది, మా మా విధంగా వాళ్ళకి ఏదో సేవ జరుగుతుంది, వాళ్ళు ఆ విధంగా మాకు ప్రేమ చూపిస్తున్నారు అని. కాబట్టి ఇది ప్రేమ వ్యవహారం, భగవంతుడితో ఒక ప్రేమ సంబంధాన్ని ఏర్పడుచుకోవటం అనమాట. కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఎంత వి స్ట్రైవ్ అలాట్ టు ఫార్మ్ దట్ కనెక్షన్ అనమాట, మనం చూస్తూ ఉంటాం, ఎన్నిసార్లు ప్రయత్నిస్తూ ఉంటారు, క్యాండిల్లో పేర్లు రాస్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఫంక్షన్స్, సర్ప్రైజ్ పార్టీలు అవి ఇవి చేస్తూ ఉంటారు. ఎందుకు? ప్రేమ వ్యక్తం చేయాలి. కాబట్టి దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్, కృష్ణ ఐ లవ్ యూ అని చూపించడానికి అనమాట ఇవన్నీ. అంటే నైవేద్యాలలో కృష్ణుడికి బాగా ఇష్టమైన నైవేద్యం ఏది? ఇన్ని సమర్పిస్తూ ఉంటారు కదా, ఇన్ని రకాలు పెడుతూ ఉంటారు. మన ఇస్కాన్ టెంపుల్స్లో ప్రత్యేకంగా చూస్తాం, ఆరాధన సమయంలో ఎన్నో నైవేద్యాలు, చిన్న భక్తులు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏది ఇష్టం బాగా స్వామివారి కంటే? చిన్ని కృష్ణుడికి వెన్న చాలా ఇష్టం, వెన్న లాంటి మనసు చాలా ఇష్టం. సున్నితమైన నిర్మలమైన మనస్సు ఎవరి దగ్గరైనా ఉంటుందో అది స్వామికి కావాలండి. దాన్ని సూచించేది వెన్న, కాబట్టి భగవంతుడు వెన్నని స్వీకరిస్తారు. భగవంతుడికి వెన్న, దాంతోపాటు మీకు ఒక విషయం చెప్పిన అండి, స్వామికి ఏం చేశాము, ఎన్ని పదార్థాలు చేశాము అన్నిటికంటే ఏ భావనతో చేశాము అనేది ప్రధానం. మా అమ్మగారు ఒకసారి ఇంట్లో వంట చేశారనమాట, వాళ్ళ తమ్ముడు వచ్చాడు, వచ్చాక పెడుతూ ఉంటే చాలా బాగుంది అక్క, చాలా బాగుంది అక్క, చాలా బాగుంది అక్క అంటున్నాడు అనమాట. అయితే మేము తినేసరికి దాంట్లో నిజంగా ఉప్పు లేదు, అసలు ఇంకోటి చేదుగా ఉంది. నేనన్నా ఎందుకు మా అమ్మ ఇలా చెప్తున్నాడు అని చూసేసరికి అక్క ప్రేమతో చేసింది, ఏమనకూడదు అక్కని, బాగుంది అనే చెప్పాలి అని అసలు ఏం మాట్లాడలేదండి, బ్రహ్మాండంగా తినేశారు. ఇది భగవంతుడి దగ్గర కూడా ఆయన చూసేది ఏంటి తెలుసా, ప్రేమ. భావగ్రాహి జనార్దన అని అంటారు, మనం ఎంత ప్రేమగా చేస్తున్నాం అనేది స్వామికి తప్ప, ఎన్ని రకాలు చేస్తున్నాం అనేది స్వామితో పంచిపెట్ట. అదే మనం ప్రేమతో ఎన్నో రకాలు చేసి భగవంతుడికి నివేదన చేయగలిగాం అనుకోండి, అది చాలా ముఖ్యం అనమాట. కృష్ణుడికి ముఖ్యంగా వెన్న, రకరకాల స్వీట్లు. కొంతమంది అనుకోవచ్చు, అయ్యా భారతీయంగానే మనం చేయాలి, పులిహోర దద్దోజనం ఇవే తింటారా కృష్ణుడు అని అంటే, కాదండి, ఆయన కేవలం భారతీయులకి ఈశ్వరుడు కాదు, ప్రపంచంలోనే వాళ్ళందరికీ ఈశ్వరుడే. కాబట్టి ఇస్కాన్ టెంపుల్ ఫ్రాన్స్ లో ఉందనుకోండి, వాళ్ళు లజానియా చేసి పెడతారు. చైనాలో ఉందనుకోండి, వాళ్ళు నూడిల్స్ చేసి పెడతారు. అమెరికాలో ఉంటే వాళ్ళు పిజ్జా చేసి పెడతారు. అంటే కృష్ణుడు తింటారండి, తప్పకుండా. ప్రేమతో ఏం చేసినా స్వామి స్వీకరిస్తారు. ఆయన భావగ్రహ, ప్రేమతో పెట్టింది ఏదైనా సరే ఆయన స్వీకరిస్తారు. కాబట్టి మనం మన ఎంత చేయగలుగుతాము అనే విషయాన్ని చక్కగా మనం చూసుకొని రకరకాల నైవేద్యాలు చేసి, మీకు ఒక విషయం చెప్తాను, భగవంతుడికి ఎప్పుడు ఏది నివేదన చేసినా సరే వాటిపైన తులసిని తప్పకుండా ఉంచాలి. ఎందుకండి? ఎందుకంటే తులసి కృష్ణ ప్రేయసి, భగవంతుడు చెప్పారు. కృష్ణుడికి తులసి ఎంత ఇష్టము అని అంటే, ఆయన తులసికి ఒక చక్కటి వరంలా ఇస్తారన్నమాట, నువ్వు
ఏ పదార్థం పైన ఉంటానో దాన్ని నేను స్వీకరిస్తా. అందుకే మా యొక్క తిలకం చూసారు కదండి మీరు, ఇది భగవంతుడి యొక్క శ్రీచరణం, కింద తులసి. ఎందుకంటే తులసి భగవంతుడు ఎప్పుడు వేరుగా ఉండరు, ఆయన తోటే ఉంటారు అనమాట. కాబట్టి మనం చేసిన వాటిలలో ఎన్నో దోషాలు ఉండొచ్చు, అలా వస్తువుల్లో దోషం ఉండొచ్చు, మన భావనలో దోషం ఉండొచ్చు, కానీ తులసి పెట్టేశారు అనుకోండి, ఓ తులసి ద్వారా మన ఆఫరింగ్ ని కూడా స్వామి స్వీకరిస్తారు. కాబట్టి భగవంతుడికి విష్ణుమూర్తి యొక్క ఆరాధనలో ఎప్పుడైనా సరే మనం దేన్ని నివేదన చేసినా సరే ప్రతి పదార్థం పైన తులసి పెట్టి మనం భగవంతుడికి ప్రేమతో నివేదన చేయాలి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏంటి అని అంటే ప్రేమ అనేది ముఖ్యం. ప్రేమ ద్వారానే సమస్తం. స్వామికి ఏమి అవసరం లేదు, ఆయన కేవలం ప్రేమ్ కే బూకే హే అని అంటారనమాట. ఆయన కేవలం ప్రేమ ఆకలి ఆయనకుంది అనమాట, ఇంకేం లేదు. అది మనం తీర్చగలం అంటారా? తప్పకుండా, ఎవరైనా తీర్చగలుగుతారు. ఎందుకంటే విఆర్ ఆల్ పొటెన్షియలీ జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. ప్రతి జీవుడు కూడా భగవంతుడి యొక్క సేవకుడే. కాబట్టి మనందరిలో ఆ శక్తి ఉంది భగవంతుని సేవించి తరించడానికి. ప్రేమ గురించి ఖచ్చితంగా ఆ మాట వచ్చినప్పుడల్లా కృష్ణుడి గురించి చెప్తూ ఉంటారు, ఎంత చక్కగా ప్రేమను ఆయన పంచారు అని చెప్పి. అయితే ఇందులో రాధాకృష్ణుల ప్రేమ గురించి చెప్తారు, వారి ప్రేమని ఆ కృష్ణతత్వాన్ని పూర్తిగా మీరు ఎలా అభివర్ణిస్తారు? మా గురువు గారు ఒక విషయం చెప్తారండి, లవ్ మీన్స్ సర్వీస్, లవ్ మీన్స్ సాక్రిఫైస్. ప్రేమ అంటే సేవ, ప్రేమ అంటే త్యాగం. ఇది రాధాకృష్ణులు ప్రేమ. ఇది భౌతికమైన ప్రేమ కాదండి. ఈ భౌతికమైన ప్రేమ నిజంగా చాలాసార్లు ప్రేమ కాదు, దట్ ఈస్ జస్ట్ అన్ ఇన్ఫాక్చుయేషన్. ఏం కావాలి నీ నుంచి, నాకేం కావాలి, అటువైపు పాటి వాళ్ళు నీ నుంచి నాకేం కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక ప్రేమ, రాధాకృష్ణులు గోపికలు కృష్ణుడి మధ్యలో ఉండే ప్రేమ, ఇసుమంత భౌతికత కూడా అందులో లేదు. వాళ్ళ భావన ఏంటో తెలుసా అండి, మేము కృష్ణుడికి ఏం చేయగలుగుతాం, సేవ 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 తప్ప వాళ్ళకి ఇంకో విషయం తెలియదు. మీకో విషయం చెప్తాను. ఒకసారి కృష్ణుడు గోపికలకి రాధారాణి తన పట్ల ఎంత ప్రేమ అనేది ఉంది అనేది ప్రపంచానికి తెలియజేయడానికి నారదుడికి ఒక విషయం చెప్తారనమాట, అయ్యా నాకు చాలా తలనొప్పిగా ఉంది, నా భక్తుల యొక్క చరణాల కింద ఉండే ధూళి అంటే మన పాదాల పైన ఉండే మట్టి అనమాట, అది తీసుకొని వస్తే నా తలనొప్పి తగ్గిపోతుంది, నా భక్తుల్ని అడగా ఎవరైనా నాకు ఇస్తారా అని అన్నారనమాట. నారదుడు ఆశ్చర్యపోతాడు, ఏ భక్తులు ఇస్తాడు భగవంతుడి పైన తలపైన వాళ్ళ ధూళి పెట్టాలి అని అంటే, సరే ఒక దగ్గర యోగులు మునులు అందరూ కూడా తపస్సు చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా కృష్ణుడికి తలనొప్పి వచ్చింది కొద్దిగా ధూళిని ఇస్తారా అంటే, మహాపాపం మహాపాపం, మేము నరకానికి వెళ్ళిపోతాం, మేమివ్వం మేమివ్వం. అలా ప్రతి ఒక్క భక్తుడి దగ్గరికి వెళ్ళి నారదుడు అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు, ఎవ్వరు కూడా ఇవ్వం మేము అని అన్నారనమాట. చిట్ట చివరికి బృందావనంలో గోపికల దగ్గరికి వస్తారు. వచ్చి అయ్యా కృష్ణుడికి అట తలనొప్పి వచ్చిందట, అయ్యో మా కృష్ణుడికి తలనొప్పి వచ్చిందా, మేము ఏం చేయాలి అని అంటే, ఒకటే ఒక మెడిసిన్ పనిచేస్తుందట. ఏంటా మెడిసిన్ అంటే, మీ పాదాలకు ఉండే ధూళి ఆ మట్టి మాకు ఇవ్వండి అని అంటే, గోపికలు ఏం చేశారు తెలుసా అండి, వెంటనే నీళ్ళల్లో కాలు పెట్టేసి మొత్తం మట్టిలో మొత్తం బొరలేసి పాదాల నుంచి మొత్తం ఇంతింత మట్టి తీసి నారదుడు చేతిలో పెట్టాడు. నారదుని అన్నాడు, ఏం చేస్తున్నారో మీకు తెలుసా, భగవంతుడికి మీ చరణాల పైన ఉండే ధూళిస్తే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎవరైనా మనం భగవంతుని ఆయన చరణాలు మనం ముట్టుకుంటాం కానీ మన చరణాలు తీసి స్వామి పైన పెడతావా, ఘోరాతి ఘోరమైన నరకానికి వెళ్ళాల్సి వస్తుంది మీకు అని అంటే, గోపికలు అన్నారు, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలైనా మేము నరకంలో ఉండడానికి రెడీ, మా చరణాల ధూళి కృష్ణుడి పైన ఒక్క క్షణం ఒక్క సెకండ్ ఆయన తలనొప్పి తీరుస్తుందన్నా సరే మేము ఎప్పటికి నరకంలో ఉండడానికి రెడీ, మీరు తీసుకెళ్ళండి అని చెప్తారు. ఇది గోపికలకు ఉండే ప్రేమ. గోపికలలో శ్రేష్టమైన శ్రీమతి రాధారాణి యొక్క ప్రేమ. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడి నుంచి మాకు ఇది కావాలి అని అడగలేదు, మేము కృష్ణుడికి మా సర్వస్వము సమర్పణ చేసి సేవ చేయాలి, ఇది నిజమైన ప్రేమ అని అంటే. కీపింగ్ అవర్ సెల్స్ ఇన్ సెంటర్, ఇది ఎప్పుడు ప్రేమ కాదండి. అంటే నేను ప్రధానం, నాకు నచ్చినట్టుగా ఎదుటివారు ఉండాలి, పొజెసివ్నెస్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం నిజంగా అండి, ఈ ప్రపంచంలో ప్రేమ ప్రేమ అంటున్నారు, ప్రేమ ఉంటే ఎవరైనా ప్రేమ యాక్సెప్ట్ చేయకపోతే యాసిడ్ పోసేయటం, మనం చూసిన చంపేయటం. మన ఢిల్లీలో చేసిన విషయాన్ని మనం చూస్తే అసలు నేనైతే ఆ వీడియో చూసాక అరగంట ఏం చేయలేకపోయా.
నడి రోడ్డు పైన ఒక ఒక స్త్రీని అలా చంపేశారు అని అంటే ఎంత దారుణం అని చెప్పండి. అవును, ఇది ప్రేమ అంటారా? ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. మా మా కాలేజ్లో ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, ఒకరోజు ఇలా కూర్చొని ఏడుస్తుంటే ఏమైందిరా నీకు అని అంటే బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయిపోయింది అని అంటే ప్రేమకి, ప్రేమ ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వదండి. ప్రేమ శాశ్వతమైనది, అది కేవలం భగవంతుడికి జీవుడికి సంబంధించింది అనమాట. అందుకే కృష్ణుడు వృందావనాన్ని వదిలేసి మథురకి వెళ్ళినా ద్వారకకి వెళ్ళినా సరే గోపికలు మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా స్వామిని ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రేమ శాశ్వతమైనది, శాశ్వతమైనది. ప్రేమలో మనం సెంటర్ కాదు, ఎదుటివాడు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం జడ్జ్ చేయం. అయ్యా వాళ్ళకి ఏ విధంగా నేను సేవ చేయొచ్చు అనే విషయాన్ని నిజంగా చెప్తున్నా. ఏ రిలేషన్షిప్ లోనైనా మనం ఫోకస్ ని తీసేసి నేను ఎలా వేరే వాళ్ళకి మంచిగా చేయగలుగుతాను అనే విషయాన్ని ఆలోచించగలిగితే, వీడెందుకు ఇలా నాతో మాట్లాడాడు అనే విషయాన్ని తీసేసి వాళ్ళు ఎందుకు అలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, మనం ప్రపంచంలో ప్రతి ఒక్క చూసే దృష్టికోణం మొత్తం కూడా మారిపోతుందండి. అంటే స్వార్థం లేకుండా ప్రేమించాలి ఎదుటి వ్యక్తి. నిస్వార్థమైనది ప్రేమ. స్వార్థం అని ఒక ఇసుమంతా ఉన్నా సరే అది ప్రేమ కాదు. కానీ మనుషులుగా ఏదో ఒక కారణమో లేకపోతే ఏదో ఒకటి ఉంటుందండి వీళ్ళ నుంచి ఆశించటము, అది కూడా స్వార్థమే అవుతుంది కదా. అది కూడా లేకుండా అంటే ఎలా కుదురుతుంది? అందుకే మనిషి మనిషిలో శాశ్వతమైన ప్రేమ ఉండదు, భగవంతుడికి జీవుడికి మాత్రమే శాశ్వతమైన ప్రేమ. ఇప్పుడే అడుగుతారు గురుగారు ఇలాంటప్పుడు, మరి మేము ప్రేమ వివాహం చేసుకున్నాం, చక్కగా ఉన్నాము, మాది ఇన్ని సంవత్సరాల ప్రేమ అని చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు కదా, అదంతా నిజమైన ప్రేమ కాదంటారా? ఇక విషయం చెప్తానండి, ప్రేమ వివాహమా మనం ఆనందంగా ఉన్నామా అనే విషయాలు తప్పకుండా ఉండొచ్చు. ఎప్పుడు ఆనందంగా ఉంటారు తెలుసా అండి? ఎవరైనా ప్రేమ వివాహాలు నేను చాలామందిని చూసా, ఎప్పుడు ఆనందంగా ఉంటుందో తెలుసా? ఎప్పుడైతే నా నేను అనే విషయాన్ని పక్కన పెడతారో అప్పుడే ఆనందంగా ఉండగలుగుతారు. అదే మేము చెప్పాలనుకునేది, నేను ప్రధానం, నా ఇష్టాలు, నాకు నచ్చిన విధంగా ఎదుటివాడు ఉండాలి అనేది పక్కన పెట్టండి, వేరే వాళ్ళని అర్థం చేసుకోవటం ప్రారంభం చేయండి. చూడండి, ప్రేమ వివాహం వరకు మనం వెళ్తున్నా, కానీ ఇద్దరు అన్న తమ్ముల మధ్యలో, అక్కా చెల్లెళ్ళ మధ్యలో, తల్లి బిడ్డల మధ్యలో ప్రేమ అవును ఉంటుందా అండి? ఎంతో మంది పేరెంట్స్ ఫోన్ చేసి, ప్రభుజీ చిన్నప్పుడు మాతో ఎంత మాట్లాడేవాడండి, ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాడు మాతో మాట్లాడట్లేదండి. నిజమే, వస్తాయి ఇలాంటి కంప్లైంట్స్. ఒక్కొక్క సర్కిల్ మారిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు తల్లిదండ్రులు అంటే ఇష్టం, కొద్దిగా పెద్దగా ఉంగానే ఫ్రెండ్స్ బ్రదర్స్, తర్వాత ఇంకెవరైనా దొరికారనుకోండి వాళ్ళు బ్రదర్. కాబట్టి చేంజ్ అవుతూ ఉంటుందని మారుతుంది. నిజమే, కానీ మన ప్రేమ ఎప్పుడు అది మన మనసులో నాటుకుపోతుందో తెలుసా అండి? ఎదుటివాడు ఏ భావనతో మన దగ్గర ఉన్నారు, వేరే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవటం ప్రారంభం చేసినప్పుడు, అయ్యో ఒకరోజు ఎప్పుడు కూడా నన్ను ఇలా అన్నాడే, నాతోటి ఇలా ఉన్నాడే, ఈ రోజు అలా అన్నాడే కాకుండా వాళ్ళ జీవితంలో ఏమవుతుంది అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే, అయ్యో వాళ్ళకేం కష్టం వచ్చిన రోజు ఇలా అన్నారే. కొంతమంది అంటూ ఉంటారు మాకు, ప్రభుజీ చాలా మంచివాడు ప్రభుజీ, ఈ రోజు నా పైన అడిచేశాడు అంటే, అంటే ఎందుకు అడిచాడో కనుక్కో, ఏమైందా ఆయన జీవితంలో కనుక్కో, అడిచాడు అనే బాధపడకు, పాపం ఆయన జీవితంలో నువ్వెలా హెల్ప్ చేయాలో అడుగు. ప్రేమ అంటే ఇదండి. కాబట్టి అదే, లవ్ మీన్స్ సర్వీస్, లవ్ మీన్స్ సాక్రిఫైస్. ఎక్కడ ఈ రెండు ప్రిన్సిపల్స్ మనం అప్లై చేయగలిగితే దట్ విల్ బి సక్సెస్ఫుల్. అది కేవలం భార్యాభర్తల్లో కాదండి, మన అన్నదమ్ములలో, అక్కా చెల్లెళ్ళల్లో, తల్లి బిడ్డలలో, ఎక్కడైనా సరే దిస్ ఇస్ ద ఫార్ములా. అంటే నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. సేవ, త్యాగం, త్యాగం. మీరు చెప్పండి, సాక్రిఫైస్ చేయాలా వద్దా? చేయాలి. చేసినప్పుడే ఇప్పుడు అన్ని నాకు కావాల్సినట్టే అవుతుంది అంటే ఎలా జరుగుతుంది కదా? ఒకసారి మనం అడ్జస్ట్ అవుతాం, ఒకసారి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, ఒకసారి పిల్లల కోసం తల్లిదండ్రులు అడ్జస్ట్ అవుతారు, తల్లిదండ్రుల కోసం పిల్లలు, భార్య కోసం భర్త, భర్త కోసం భార్య. త్యాగం ఉంటుంది ఖచ్చితంగా. ఇలా ఎన్నో నేర్చుకోవచ్చు. గురుగారు రాధాష్టమి అని కూడా జరుపుతుంటారు కదా, కానీ చాలా తక్కువ మందికి తెలుసు ఎందుకని. అంటే ఎలా జరుపుతారు? ఇప్పుడు కృష్ణాష్టమి అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా రెండు రోజులు పండుగని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. రాధాష్టమి అసలు ఎప్పుడు వస్తుంది? ప్రత్యేకంగా ఒక తేదీ అంటూ ఉంటుందా, ఒక మాసం అంటూ ఉంటుందా, ఎలా? ఓకే, రాధాష్టమి తెలుగు వాళ్ళకి చాలా తెలియదు, కానీ ఉత్తర భారతదేశంలో రాధాష్టమి చాలా ముఖ్యమైన ఉత్సవం అన్నమాట. కృష్ణాష్టమి అయినా నెక్స్ట్ అష్టమి రాధాష్టమి.
అయితే రాధాష్టమి మీరు బృందావనంలోకి వెళ్తే చాలా పెద్ద పండుగ అన్నమాట రాధా. అయితే రాధాష్టమి కూడా కృష్ణాష్టమిలా జరుపుకుంటారు. రాధారాణి రాధాకృష్ణుల యొక్క సేవ చేస్తారు, ఆవిడ కూడా చప్పన్ భోగ సమర్పణ చేస్తారు, ఆవిడ కూడా అద్భుతమైన ఉత్సవాలు. ఎలా ప్రతి ఉత్సవం అంతే అండి, రామనవమి చేసుకున్నా, కృష్ణాష్టమి చేసుకున్నా, రాధాష్టమి చేసుకున్నా, భగవంతుణ్ణి ప్రేమగా అర్చన చేయడానికి ఒక మాధ్యమం అన్నమాట. అలా భగవంతుడు ఇప్పుడు చూడండి, మానవుడి యొక్క నైజం ఏంటో తెలుసా అండి, అన్ని నార్మల్గా ఉన్నాయనుకోండి ఆయనకు పెద్దగా ఆకర్షితంగా అవ్వచ్చు. ఆషాఢం సెయిల్ అని పెట్టారనుకోండి పరిగెత్తుతూ వెళ్ళిపోతారనమాట. సెయిల్ ఉంది, సెయిల్ ఉంది, అమెజాన్ సెయిల్ అని పెట్టంగానే ఉన్నది సేమ్ ప్రోడక్టే అండి, కొద్దిగా ఈ రోజు ఇది ఉంది అనగానే వెంటనే భగవంతుడు కూడా ఓ వీళ్ళు సేల్ వెనకాల పడుతున్నారు కదా, సరే కృష్ణాష్టమి స్పెషల్ రోజు అనగానే అందరు గుడ్లకు పరిగెత్తుతాం, కార్తీక మాసం వెంటనే గుడ్లకు పరిగెత్తుతాం. స్వామి యొక్క ఆలోచన ఎప్పుడు ఏంటో తెలుసా అండి, ఎలా జీవుణ్ణి తన దగ్గరికి తీసుకొని రావాలి, అది ఆయన ఆలోచన. కాబట్టి ఇన్ని ఉత్సవాలు, ఇన్ని పండగలు, ఇన్ని వ్రతాలు ఇవన్నీ మనకి ఇచ్చింది అనమాట. అన్నిటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే మనం ఎంత భగవంతుడి దగ్గరికి వెళ్తున్నా, ఇది ఏ ఉత్సవం చేసినా ఏ వ్రతం చేసినా దానికి నిజమైన అర్థం. ఇంతమంది గోపికలు ఉండగా రాధారాణి వారికే ఎందుకు ఇంత ప్రత్యేక స్థానం దక్కింది? ఎందుకంటే రాధారాణి యొక్క ప్రేమ అటువంటిది, మూర్తీభవించిన కృష్ణ ప్రేమ రాధారాణి, కృష్ణ భక్తి స్వరూపం. భగవంతుడి పట్ల ప్రేమ అనేది ఎక్కడి నుంచైనా ప్రారంభమవుతే అది రాధారాణి నుంచే ప్రారంభమవుతుంది అనమాట. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క శాశ్వతంగా రాధాకృష్ణులు ఇరువురిని ఆ యొక్క భక్తి, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క ఆస్వాదన రాధారాణి కృష్ణుడి పట్ల ఉంది. అక్కడి నుంచే ప్రతి జీవుడికి కూడా కృష్ణ ప్రేమ అనేది లభిస్తుంది అనమాట. కాబట్టి ఆవిన అన్నిటికీ కూడా మూలం, భక్తి ప్రేమ మూలం శ్రీమతి రాధారాణి. ఆవిడకి అటువంటి ప్రేమ కృష్ణుడు అంటే ఒక్క క్షణం కూడా కృష్ణ విరహాన్ని భరించలేదు శ్రీమతి రాధారాణి. ఒకసారి తుమ్మెదని మధు అంటారనమాట. అయితే ఒక తుమ్మెది వస్తుంది, ఇక్కడ దగ్గరలో గోపికలందరూ ఉన్నారనమాట, తిరుగుతూ ఉంది. అయితే ఆ తుమ్మెద కొద్దిగా దూరంగా వెళ్ళిపోయింది, ఒక గోపిక అంది మధు వెళ్ళిపోయింది అనగానే రాధారాణి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అనమాట. ఏంటి కృష్ణుడు వెళ్ళిపోయాడా మన దగ్గర నుంచి అనే భావన. మధు అనేది కృష్ణుడు పేరు కూడా, ఈ తుమ్మెద పేరు కూడా. అయితే ఆ పేరు, ఆ భావన వినేసరికి రాధారాణి తట్టుకోలేదనమాట, అంత ప్రేమ కృష్ణుడు. మీకు గోవర్ధన లీలలో కృష్ణుడు ఇలా గోవర్ధనుని ధరించినప్పుడు రాధారాణి గోవర్ధనుడికి ప్రార్థన చేస్తుంది అనమాట, నేను బృందావనం వెళ్ళినప్పుడు గోవర్ధనాన్ని తప్పకుండా వెళ్ళాలి, 21 మైళ్ళు ఉంటుంది ఆ పర్వతం అనమాట. 21 మైళ్ళు అయితే ఆ పర్వతాన్ని కృష్ణుడు ఎడమ చేతి చిటికని వేలిపైన ధరించాడు. అప్పుడు రాధారాణి ఆ గోవర్ధనానికి చెప్తుంది, అయ్యా గోవర్ధన, నువ్వు ఆల్రెడీ ఇంత పెద్దగా ఉన్నావు, దాంట్లో మీకు ఇంతకు ముందే నువ్వెంత పెద్ద అంత పెద్ద నైవేద్యాన్ని మీకు సమర్పణ చేశావు గోవర్ధన పూజలు, కాబట్టి నీ సైజ్ డబుల్ అయిపోయింది, ఎక్సెల్ అయిపోయింది అనమాట గోవర్ధనుడి సైజ్. దానిపైన నుంచి పైన ఇంద్రుడు వర్షం చేస్తున్నారు, 3XL అయిపోయావు నువ్వు. మా చిన్ని కన్నయ్య యొక్క చేతికి నువ్వు ఇంత పెద్దవాడివి, ఆయనకి మాత్రం నువ్వు బాధ కలిగించకు అని గోవర్ధనుడికి ప్రార్థన చేస్తుంది అనమాట. ఎలాగైనా సరే కృష్ణుని ఎలాగైనా సరే నువ్వు కాపాడు, ఆయన పైన నువ్వు చాలా ప్రెజర్ పెట్టకు, ఆయన చిన్ని చెయ్యికి ఏం అవ్వనివ్వకూడదు అని ప్రార్థన చేస్తుంది రాధారాణి. మొత్తం గోవర్ధన ఇల్లు అయిపోయాక కృష్ణుడు అడుగుతారు, ఒరే నువ్వు ఇంత చిన్న పిల్లవాడివి రా, ఎలా ఎత్తావు నువ్వు అని అంటే, నాకు అమ్మ చిన్నప్పటి నుంచి వెన్న పెట్టి పెట్టి పెంచింది, అందుకోసం నా కండలకు శక్తి వచ్చింది, తర్వాత నా స్నేహితులందరూ కూడా లాఠీలు పట్టుకొని పట్టుకున్నారు కదా, అందుకోసం నేను గోవర్ధన ఎత్తగలి. తర్వాత చిట్టు చివరి అంటారు, రాధారాణి కృపచేత నేను గోవర్ధన ఎత్తగలిగా అని అంటారనమాట కృష్ణుడు. కృష్ణుడు ఎటువంటి భగవంతుడు అంటే అండి, నాన్ క్రెడిట్ స్టీలింగ్ పర్సన్. ఆయన వారి మీద ఉంచుకోరు ఏవి, ఏ ఆయన చేసింది అన్నిటికీ కూడా భక్తులు, ఆయన వల్ల నేను చేశా, ఆయన వల్ల నేను చేశా అని పనిచేస్తా. ఇంత గోవర్ధన్ ఎత్తాక నేను చెప్పచ్చు కదండి, ఎంత గొప్పవాడిని అనుకుంటున్నావు గోవర్ధన్ ఎత్తినా, కాదు, మా అమ్మ నాకు వెన్నబెట్టింది కాబట్టి నేను ఎత్తగలిగా, నా స్నేహితులు నాకు సహాయం చేశారు కాబట్టి ఎత్తగలిగా, రాధారాణి కృప చూపించింది కాబట్టి ఎత్తగలిగా అని చెప్తారనమాట. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, అరే శబాషరా చాలా బాగా చేశావు, ఎందుకు ఈ తప్పు జరిగింది, వీడు చేస్తాడు వీడు చేస్తాడు, ఏదైనా గొప్పతనం ఉందనుకోండి నేనే చేసా అంటారు. ఈ ప్రపంచంలో నైజం అదే, ఏదైనా ఇది ఎందుకరా తప్పు జరిగింది అంటే, ఇటువాడు ఇటువాడు నేను కాదండి, నేను మంచివాడిని, వీళ్ళు చేశారు. కానీ కృష్ణుని ఏంటి తెలుసా అండి, ఏది మంచి ఉన్నా సరే నా భక్తుల యొక్క కృప చేత వాళ్ళే చేశారు. ఆ గుణం అందరూ నేర్చుకోవాలి తప్పకుండా, అదే మనం కృష్ణ తత్వం నుంచి నేర్చుకోవాల్సింది. వెంటనే మీరన్నట్టుగా ఏమైనా మంచి పని అయితే నేనే పూర్తిగా నాదే బాధ్యత, నేను ఇలా అంత కష్టపడ్డా ఎంత కష్టపడానని చెప్తాం.
తప్పు అనగానే మనల్ని మనం యాక్సెప్ట్ చేయటానికి మన వల్లే జరిగింది అని చెప్పడానికి చాలాసేపు సందేహిస్తాం, ఆలోచిస్తాం, సిగ్గుపడతాం, చెప్పుకోలేం బయటికి. అది ఎలా మార్చుకోవాలంటారు ఆ గుణం? భగవంతుడి గురించి తెలుసుకోవటం. అయ్యా, సాక్షాత్గా లోకేశ్వరుడే, జగత్పతియే ఇటువంటి విషయాలు చేస్తుంటే మానవ మాత్రుని నేను ఎలా? అందుకే అండి శాస్త్రాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి తెలుసా? మనకి చాలా విషయాలు తెలియకపోవచ్చు ఈ ప్రపంచంలో, కానీ కృష్ణుడు రాముడు తన యొక్క జీవితం ద్వారా మనకి తెలియజేస్తున్నారనమాట, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవనం చేయాలి అని. నిస్సంకోచంగా ఎలా ఎత్తావు అనగానే చెప్పేశాడు నా భక్తుల వల్ల అని. కాబట్టి ఆయనకి సెకండ్ థాట్ లేదండి. కాబట్టి ఆయన చేసిందే ఆయన వేరే వాళ్ళకి పంచిపెడుతున్నారు, కాబట్టి వేరే వాళ్ళ సహాయం తీసుకొని మనం చేసినప్పుడు చెప్పటం లేముందండి వాళ్ళ వల్ల చేసామని. కాబట్టి ఇవన్నీ కూడా ఎంత మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే అంత మనకి భగవంతుడి యొక్క గుణాలు కూడా రావటం ప్రారంభం జరుగుతుంది. అందుకే హరా అవభక్తస్య కుతో మహత్ గుణ అని అంటారు భాగవతంలో. హరి యొక్క భక్తుడు కానప్పుడు ఎన్ని మంచి గుణాలు అన్నా సరే అది ఈ రోజు రేదో వెళ్ళిపోయేది, కానీ భగవంతుడి యొక్క భక్తులు ఉన్నారు. చూడండి, మనం ఒక అయస్కాంతం దగ్గర ఒక ఇనుముని పెట్టినా సరే కొద్దిసేపటికి ఆ ఇనుము తీసుకొని వేరే ఇనుము దగ్గర పెట్టారనుకో, దానికి కూడా అయస్కాంత శక్తి వచ్చేస్తుంది. మీరు చూసారా చిన్నప్పుడు మా టీచర్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించా, ఎంత మనం భగవంతుడి దగ్గరకు ఉంటే అయస్కాంతం యొక్క శక్తి ఇనుముకి ఎలా వస్తుందో అలా భగవంతుడి యొక్క గుణాలన్నీ కూడా జీవుడికి కూడా పడతాయి అనమాట. అప్పుడు మనం భగవంతులు అయిపోయామని చెప్పి మనం అలా వెర్రవేగ. జీవుడు ఎప్పుడు కూడా భగవంతుడు అవ్వలేరు, జీవుడు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవకుడు మాత్రమే. అంతే, జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్య దాస్. మన స్వరూపమే భగవంతుడికి సేవ చేయటం, ఆయన యొక్క మంచి గుణాలన్నీ కూడా. ఇప్పుడు జీవుడికి భగవంతుడికి ఏం తేడా ఉందో చెప్తాను. ఒక కేజీ బంగారం ఉందండి, ఆ కేజీ బంగారం నుంచి కొద్దిగా బంగారం తీసుకొని ఒక ఉంగరం చేశాం. ఇప్పుడు ఈ కేజీ బంగారానికి ఈ ఉంగరానికి డిఫరెన్స్ ఉందా, వాళ్ళిద్దరు సేమా, చెప్పండి మీరేమంటారు? డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఉంటుంది. ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుంది అని అంటే, ఆ బంగారం ముద్ద పెద్దది, ఈ ఉంగరం చిన్నది, సైజ్ ప్రకారం, కానీ తత్వం మాత్రం సేమే కదా. అలా భగవంతుడు సచ్చిదానందమే, జీవుడు ఆత్మ కూడా సచ్చిదానందమే, కానీ ఆయన పెద్ద మనం చిన్న. కాబట్టి మనం భగవంతుడికి సేవ చేసుకోవాలి. అందుకే ఆచార్యులు అందరూ కూడా ఇదే విషయం చెప్పారు, గోపీభర్తృ పదకమలయో దాస 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 దాసాను దాస. భాగవతంలో మనం చూసామనుకోండి, ఎవ్వరు ఏ భక్తుడైనా సరే కుంతి, భీష్మ, ధ్రువ, ప్రహ్లాద, పృతు, వృత్రాసురుడు అనే ఒక రాక్షసుడు అండి, ఆయన కూడా ఏమడిగారు తెలుసా? దాసానుదాసో తవ పాదైక మూలం, నీ యొక్క పాదాలకు దాసుడి యొక్క దాసుడు నవ్వాలి అని ప్రార్థన చేస్తారు. కాబట్టి జీవుడి యొక్క స్వరూపమే భగవంతుడికి సేవ చేయటం. భగవంతుడి యొక్క సాంగత్యంలో భగవంతుడి యొక్క మంచి గుణాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలో చూడండి, ఎవరి దగ్గర కూడా అన్ని మంచి గుణాలు ఉన్నాయి అని చెప్పలేం. మాతో చెప్తుంటారు, ప్రభుజీ చాలా మంచివాడు ప్రభుజీ, కొద్ది కోపం ఎక్కువ ప్రభుజీ. ప్రభుజీన కోపం అస్సలు రాదు, కొద్దిగా పిసినారి ప్రభుజీ. ఎవరి నుంచి చెప్పినా సరే మనకి ఇలా చెప్తూ ఉంటారు కదండి, ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ భగవంతుడు ఏ లోపం లేనివాడు. ఎవరైనా ఈ ప్రపంచంలో ఉంటే అది భగవంతుడు మాత్రమే. అయితే ఆయన సేవ చేయటం ద్వారా, ఆయన దగ్గరకు ఉండటం ద్వారా ఆయన యొక్క గుణాలన్నీ కూడా మొత్తం రావు, ఇసుమంత వచ్చినా సరే మనం ధరించిపోతాం. కానీ చాలా మందిలో చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఏమో తెలియదు, కానీ చిన్న చిన్న వాటికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత అనిపిస్తుంది దీనికి అంత మనం కోపడాల్సిన అవసరం ఉండేది కాదేమో, అనవసరంగా తొందర పడ్డామేమో, వాళ్ళ అనవసరంగా రెండు మాటలు అన్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? అసలు కృష్ణుడు ఏం చెప్తున్నారు కోపం గురించి? ఆయన వర్ణన కృష్ణుడు ఏం చెప్తారో తెలుసా అండి భగవద్గీతలో, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మ మిత్యే హైహ వైరినామ అని చెప్తారు. కామ క్రోధాలే ఈ ప్రపంచంలో ఉండే మనకి నిజమైన శత్రువులు. ఇంకా ఏ శత్రువు లేడండి జీవుడికి, మనకుండే కామం, మనకుండే క్రోధం. క్రోధము, యాంగర్ ఈజ్ వన్ లెటర్ లెస్ దెన్ డేంజర్ అని అంటారు. ఏఎన్జీఆర్ డి పెడితే డేంజర్ అయిపోతుంది. ఎవరికి డేంజర్ తెలుసా అండి? మనకే డేంజర్. మనం కోపం పడటం వల్ల ఎదుటివాడికి మనం ఏదో నిరూపించుకున్నామని మనం అనుకోవచ్చు, కానీ ఆ కోపం మనల్ని దహించేస్తుంది. ఇప్పుడు చూడండి, కోపము మనం అంత కోప్పడ్డాక కూడా చాలా మంది చెప్తుంటారు, ప్రభుజీ అనవసరంగా కోప్పడ్డాను ప్రభుజీ, ఒక్క క్షణం ఆగుంటే సరిపోతుంది ప్రభుజీ. మనం కోపం వచ్చిన మరుక్షణం మనం ఏం చేయాలి తెలుసా అండి? ఒక్క నిమిషం ఓపిక పట్టాలి, ఒక్క స్టెప్ బ్యాక్ వేసుకోవాలి. నేను ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నా,
కోపం వచ్చినప్పుడు సైన్స్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసా అండి, కోపం రాగానే మన బ్రెయిన్ చెప్తుంది ఇది 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 మొత్తం అనేసాయి, వాడి దీనికి తగిన అర్హుడు అనేసాయి అని అంటుంది. నువ్వు చెప్పేది ఇప్పుడు నువ్వు మాట్లాడేది అంతా కూడా కరెక్టే అనేసాయి, ఎన్ని తిట్టాలో తిట్టేసే వాడు, ఆ రోజు చేశాడు, ఆ సంవత్సరం, ఆ మాసం, ఆ నెల, ఆ డేట్ రోజు, ఆ టైంలో నువ్వు అలా అన్నావు నన్ను అని అలా అనిపిస్తుంది. కానీ అనేసాం అనుకోండి, ఆ రిలేషన్షిప్ దాంతో అంతే. వారికి మనకి తేడా ఏముంటుంది ఎదుటి వాళ్ళు అరిచినప్పుడు? మనం ఏం చేయాలంటే ఒక్కసారి ఆలోచించాలి. మన మనసు చెప్తుంది నువ్వు అనాలి, నిరూపించుకోవాలి, తగ్గకు నువ్వు అని చెప్తుంది. కానీ మనం ఒక్క నిమిషం ఓపిక పట్టే, ఎందుకంటే మనల్ని మనం నిరూపించుకోవటం ముఖ్యం కాదండి, ఎదుటివాడితో మనకుండే సంబంధం ముఖ్యం. అంటే టిప్స్ చెప్పండి గురుజీ, ఖచ్చితంగా అడుగుతారు ఎలా మేము కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ విషయం ఏంటి అని అంటే, కోపం రాగానే మనం మనల్ని మనసు మన మైండ్ ప్రేరణ చేస్తుంది నువ్వు ఈ విధంగా చెయ్యి అని. ఫస్ట్ విషయం ఏంటి అని అంటే, ఒక్క నిమిషం ఆలోచించి విచక్షణతో ఇప్పుడు నేనే మాట్లాడా అనే సంకల్పం తీసుకోవాలి. కొద్దిసేపు వెయిట్ చేయాలి. కొంతమంది చెప్తారు 1, 2, 3, 4, 5, 6 అలా కౌంట్ చేయమని, 10 నెంబర్స్ కౌంట్ చేయమని. లేదా మీరు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకోండి, చాలాసార్లు కోపం అందులోనే పోతుంది ఈ మంత్రం అయిపోయే లోపల. రెండో విషయం చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకి ఎంత ముఖ్యమైన వస్తువు అని తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో ఒక గ్లాస్ వాజ్ ఉందన్నమాట. మా అమ్మగారు ఇలా కూర్చున్నారు అనుకోండి, ఎవరైనా అటువైపు నుంచి వెళ్తున్నారు అనుకోండి, ఏ జాగ్రత్త, తగులుతుందేమో, తగిలితే కింద పడిపోతుంది, పగిలిపోతుంది. ఎందుకంటే దాని ముఖ్యత్వం, దాని విలువ తెలుసు కదండి. మనకి ఎదుటివాడితో మనకు ఉండే సంబంధం, ఎదుటివాడు మనసు యొక్క విలువ తెలిసినప్పుడు మనం మాటలు అనకుండా ఒక నిమిషం ఆలోచిస్తాం, జాగ్రత్త, పగిలిపోతే మనం జోడించగలుగుతామండి, సాధ్యం కాదు. కాబట్టి అదే చెప్పేది ఏంటి అని అంటే, మన ఈగో, మన అహంకారం ముఖ్యం కాదు, మనకుండే సంబంధం ముఖ్యం. వేరే వాడి మనసు నొప్పించకపోవటం అనేది మనం ముఖ్యం. ఇవన్నీ విన్నా సరే ఆ క్షణానికి కోపం వచ్చి తీరుతుంది ప్రభుజీ అని అంటారు. దానికి ఏంటో తెలుసా అండి, ఒక ఆధ్యాత్మిక సాధన అనేది మనకు కావాలి. ఎలా చేయాలి? ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్. ఈ కలియుగంలో కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం. మంత్ర మెడిటేషన్ అనే ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఏంటి అంటే, ప్రొద్దున పూట మేమందరం చేస్తాం భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తూ ధ్యానం చేయటం అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఇది షోడశాక్షర నామ్నాం కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి అని చెప్తారనమాట. కలియుగంలో ఉండే కల్మషాలన్నింటినీ తీసేస్తుంది నామజపం. అందుకే మీరు చూడండి, చాలా మంది చెప్తారు ప్రభుజీ కృష్ణ భక్తులు ప్రశాంతంగా ఎలా ఉంటారు ప్రభుజీ, మీరు ఏ సాధన చేస్తున్న వాళ్ళైనా, ఆధ్యాత్మికంగా రిలేటెడ్ ఉన్న వాళ్ళైనా ప్రశాంతంగా ఉంటారు అని అనిపిస్తుంది. చాలా మంది చెప్తారు ప్రభుజీ భక్తుల్ని చూస్తే వాళ్ళు ఏదో లోకం నుంచి దిగొచ్చినట్టు ఉన్నారు ప్రభుజీ, ఈ మనుషుల్లా లేరు ప్రభుజీ అని అంటుంటారు. ఎందుకు అంటే, వాళ్ళు చేసే సాధన, ఆ సాధన శక్తి మనల్ని ఏ విధమైన డిస్ట్రాక్షన్స్కి కూడా దూరంగా మనల్ని చేస్తుంది అనమాట. అది కోపం వచ్చినా సరే, ఏ విధంగానైనా డిస్ట్రాక్ట్ అయినా సరే, అది భగవత్ సాధన, భగవత్ శక్తి మనల్ని కాపాడుతుంది. తప్పకుండా అది అలవాటు అవ్వాలా? మనకి కొన్ని రోజులు పడుతుందా, కొన్ని నెలల ఎలా? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ ధోతి చూసారా మీరు, తెల్లగా ఉందా అండి? దీన్ని మీరు ఇంకులో మొత్తం ఇంకులో నింపే ముంచేసి బయటికి తీసారనుకోండి, ఏమవుతుంది? మొత్తం బ్లూ కలర్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు దాన్ని మీరు అయ్యా క్లీన్ చేసి ఇవ్వండి అని ఒకరికి ఇచ్చాను. వాళ్ళు ఇలా ఉతకటం ప్రారంభం చేశారు. ప్రభుజీ 2 సార్లు ఉతికాను ప్రభుజీ, ఏంటి ప్రభుజీ ఇంకు పోవట్లేదు అని అంటే, అమ్మ టైం పడుతుంది, ఎంత సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేసినా టైం పడుతుందండి మొత్తం పోవడానికి. కాబట్టి పోయేంత వరకు మనకు ఓపిక్గా ఉండాలి. అట్లీస్ట్ ఉతకటం స్టార్ట్ చేశారు కదా, ఒక రోజు పోతుంది, అది ముఖ్యం అనమాట. కాబట్టి బురదలో ఉన్నవాడు స్నానం చేయటం ప్రారంభం చేస్తే కొద్దిసేపటికి ఆ బురద అనేది పోతుంది. కానీ అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా, నేను బురదలో ఉన్నా అని తెలుసుకోవటం, స్నానం చేస్తే పోతుంది అనే నమ్మకం రావటం, ఆ విచక్షణ ఉండడం ముఖ్యం. కాబట్టి ఈ మనసులో కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు ఉన్నాయి, వీటిని తీసేసుకోవాలి అని భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక సాధన మనం ప్రారంభం చేశాం, తప్పకుండా పోతుంది.
చాలామంది అడుగుతారు ప్రభుజీ మేము చాలా సిన్సియర్గా జపం చేస్తున్నాం ప్రభుజీ కానీ ఎందుకు పోవట్లేదు. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, ఒకసారి ఆపేయంగానే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయంగానే ఫ్యాన్ ఆగిపోతుందా? కాదు, మెల్లగా తిరిగి 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 అని ఆగుతుంది అనమాట. అట్లనే మనం కర్మ స్విచ్ ఆఫ్ చేసేసాం కానీ అది శాంతపడడానికి టైం పడుతుంది. ఆ ఓపిక మనకు కావాలి. ఎంత ఉత్సాహం, అదే ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా, ఎంత ఉత్సాహమో అంత ఓపిక, ఈ రెండు కావాలన్నమాట. ప్రభుజీ, స్నేహబంధం గురించి కృష్ణుడు కుచేలుడి కథ చాలా మందికి తెలుసు, వాటిని చూసి చాలా మంది నేర్చుకుంటారు కూడా, స్నేహబంధం ఎంత గొప్పదా అని చెప్పి. అసలు అంటే నార్మల్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చూసుకుంటే కృష్ణుడు స్నేహబంధాన్ని ఎలా వివరించారు, ఎలా వర్ణిస్తారు అంటే? చాలా మంచి ప్రశ్న. కృష్ణ కుచేల ఐడియల్ ఫ్రెండ్షిప్. మీకు మన శాస్త్రం నుంచి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక ఫ్రెండ్షిప్ ద్రుపద ద్రోణ, ద్రోణాచార్యులు అని పాండవుల గురువు మీకు తెలుసు కదా, వాళ్ళిద్దరూ కూడా ఒక టీచర్ దగ్గర చదువుకున్నారనమాట, ఒక గురుకులంలో చదువుకున్నారు. అయితే ద్రుపదుడు ద్రోణుడికి చెప్తారు, మన జీవితం ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ ఇది, నువ్వు ఎప్పుడు ఏది కావాలన్నా నా దగ్గరికి రా అని చెప్తారనమాట. సరే, ద్రోణ చాలా పేదవాడనమాట. అయితే ఒకసారి ద్రోణి యొక్క భార్య అడుగుతుంది, అయ్యో పిల్లవాళ్ళకి తినడానికి కూడా ఏం లేదు, ఒకసారి మీరు వెళ్ళి, ద్రుపదుడు అంత పెద్ద మహారాజు కదా, ఒకసారి వెళ్ళి అడుగు అని అంటాడు. సరే అని ద్రోణుడు వెళ్తాడు అడగడానికి ద్రుపదుడి దగ్గర. ద్రుపదుడు అంటాడు, నువ్వు నా ఫ్రెండా, నిన్ను ఎక్కడ చూశాను నేను అని అంటే, మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా అని అంటే, ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా ఒకటే స్థాయి వాళ్ళ మధ్యలో ఉంటుంది, నువ్వెక్కడా నేనెక్కడా, నాకు నీకు ఫ్రెండ్షిప్ ఏంటి అనని పంపించేస్తాడనమాట. ద్రోణుడికి చాలా బాధేస్తుంది ఈ విషయాన్ని ఎప్పుడైతే వింటాడు. ఇది ఒక ఫ్రెండ్షిప్ స్టోరీ మనం వినేది. రెండవ ఫ్రెండ్షిప్ స్టోరీ కుచేలుడిది, ఇంకా మన కృష్ణుడు. కృష్ణుడు వాళ్ళిద్దరు కూడా ఒక గురుకులానికి వెళ్ళి చదువుకున్నారనమాట. చదువుకున్నాక ఈయన ద్వారకకి వెళ్ళారు. ఆయన చాలా పేదరికం, ఎంత పేదరికము అని అంటే అసలు ఆయన బక్కగా అయిపోయారనమాట. ధోతికి 100 knots ఉండేవి, చిన్న చిన్న నాట్స్ వేసుకొని ఆయన యొక్క దోషం వేసుకునేవారు అనమాట, మొత్తం చినిగిపోయిందా ఉండేవన్నమాట. అయితే కుచేలు యొక్క భార్య ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం స్టోరీలో ఎవ్వరి యొక్క స్వార్థం కోసం వాళ్ళు మాట్లాడట్లేదు. కుచేలు యొక్క భార్య అంటుంది, అయ్యా మీరు ఇలా అయిపోయారు, ఇంత బక్కగా ఉన్నారు, ఇంత ఆరోగ్యం బాగుండట్లేదు, మీరు వెళ్ళి కృష్ణుని అడగండి, అంత ద్వారక అధిపతి కదా, మీకు ఏదైనా సహాయం చేస్తాడు, తప్పకుండా కృష్ణుడు సహాయం చేస్తాడు అని చెప్పి పంపిస్తాను. కానీ కుచేలుడు అనుకుంటాడు, నేను కృష్ణుని ఏం అడగను, నేను నా చిన్నప్పటి స్నేహితుడిని చూడ్డానికి మాత్రమే నేను వెళ్తా, కానీ ఆయన నేను ఒక్క విషయం కూడా అడగను అని సుధామ కుచేల మనసులో నిశ్చయం చేసుకొని ద్వారక నగరానికి వెళ్తారనమాట. ద్వారకకి వెళ్ళాక ఆ ద్వార పాలకులు ఉంటారు ద్వారకలో, వాళ్ళు ఆపేస్తారు కుచేలు, ఏం కావాలి నీకు అని అడుగుతారనమాట. ద్వారకా నగరం ఎంత వైభవం అంటే, అక్కడుండే గేట్ కీపర్స్ని కానీ మనం ఏదన్నా అడిగినా వాళ్ళే మనకు కావాల్సిందన్నీ కూడా ఇచ్చేయగలుగుతారు. సుధామ కుచేలుడు అక్కడికి వెళ్ళి నాకు ఇంత ధనం కావాలి అని అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇచ్చేయగలుగుతారు, ఆయనకి ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇవ్వచ్చు. అయినా సరే ఆయన ఏమడుగుతారు తెలుసా, నేను కృష్ణుణ్ణి చూడాలనుకుంటున్నా. మనమండి జీవితంలో ఏది కోరుకుంటే మనకు అది లభ్యమవుతుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా భౌతిక విషయాలు అడిగారనుకోండి, అది కూడా తీరిపోతాయి, కానీ భౌతిక విషయం పట్టుకుని భగవంతుణ్ణి మనం వదిలేస్తాం అనమాట. మనకి ఎప్పటికి కూడా ఆ ఛాన్స్ ఉందండి, మనకి భగవంతుడు కావాలా భౌతిక విషయాలు కావాలా. కాబట్టి అక్కడ అంత పేదరికంలో అంత కష్టంలో ఉన్న కుచేలుడు కూడా, నాకేమొద్దండి, నన్ను కృష్ణుణ్ణి కలవాలి, ఆ విధంగా నన్ను అనుగ్రహించండి అని అన్నారు. అయితే వీళ్ళు వెళ్ళి కృష్ణుడికి చెప్పారనమాట, నీ స్నేహితుడట ఎవరో కుచేలుడు వచ్చాడు అనగానే ఆ గొప్ప అద్భుతమైన ఆ భవనంలో బంగారం వెండి రత్నములు వైడూర్యములు మాణిక్యములతో పొడిగిన ఆ బంగారంలో ఇంతమంది రాణులు సేవ చేస్తూ ఉండగా కృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు కుచేలుడిని కలవడానికి అనమాట. రాగానే వచ్చి గట్టిగా కౌగిలించుకుంటాడు అనమాట, ఓ నా ఎన్ని రోజులైంది నిన్ను చూసి, తీసుకెళ్ళి సాదరంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆసనం పైన ఆయన పాదాలను ప్రక్షాళన చేస్తారు కృష్ణుడు. రుక్మిణీదేవి పక్కన నుంచి చామరం వీస్తూ ఉంటుంది అనమాట కుచేలుడికి.
మీరు ఎప్పుడైనా ఫోటో చూసారనుకోండి, మీరు టైప్ చేయండి ఇంటర్నెట్లో కృష్ణ సుధామ, కృష్ణుడి యొక్క కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే తన స్నేహితుడిని చూస్తూ ఉంటాడో, స్నేహితుడి యొక్క సేవ చేస్తూ ఉంటాడో, తర్వాత కాళ్ళు గడి ప్రక్షాళన చేసుకొని కూర్చొని ఎంత ప్రేమగా మాట్లాడతారు అంటే కృష్ణుడు స్థాయి చూడరండి, నువ్వేంటి నేనేంటి అనే విషయాలు కృష్ణుడి యొక్క ఫ్రెండ్షిప్లో ఉండదు. అది మనం నేర్చుకోవాల్సింది. నాకు ఇలాంటి వాళ్ళు, నా స్థాయి వాళ్ళు, నా వాళ్ళు అనేది కృష్ణుడు ఎప్పటికీ కూడా ఆయనకి ఆ భావనే ఉండదు. ఇది నిజమైన ఫ్రెండ్షిప్ అంటే. అయితే కూర్చోబెడతారు, ప్రేమగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా సరే, ఎందుకు వాళ్ళ భార్య పంపించిందండి కృష్ణుడి దగ్గర నుంచి అడుగు డబ్బులు అని అడిగింది కదా, ఈయన ఏం మాట్లాడట్లేదు. కృష్ణ నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఎలా ఆడుకున్నాం మనం, ఎలా చక్కగా గురువు సేవ చేసాం, అన్ని విషయాలన్నీ మాట్లాడుతున్నారు. కానీ వచ్చిన బిజినెస్ ఏంటండి, మనం వెళ్తాం 10 రూపాయలు అర్చన టికెట్ తీసుకుంటాం, అక్కడికి ఇస్తాం మొత్తం, నాకు ఈ కోరిక ఆ కోరిక ఈ కోరిక అన్ని అడిగేసి, అయ్యా అన్ని తీర్చేసే, నెక్స్ట్ టైం నీకు కొబ్బరికాయ కొడతా, 1 కోటి రూపాయలు ఇస్తే మనం ఒక దేవుడికి కొబ్బరికాయ కొడతాం అని భగవంతుడికి నిర్మొహమాటంగా చెప్పేసుకొని మనం వచ్చేస్తాం. ఇంతసేపు అయింది ఆయన ఏం మాట్లాడట్లేదు. అయితే కృష్ణుడు అన్నాడు, కుచేల నువ్వు ఒంటరి చేతులతో నాకు రావు, ఏదో ఒకటి తెచ్చుంటావు, ఏం తెచ్చావు చూపి. కృష్ణుడు కూడా అంత నమ్మకం అండి భక్తుల పైన. కృష్ణుడి యొక్క స్నేహము, భక్తులకి కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ ఏంటో తెలుసా అండి, వాళ్ళు కృష్ణుడి నుంచి ఎన్నటికీ ఏమీ అడగరు, కానీ ఆయన కోసం తీసుకెళ్తారు. అంత పేదరికంలో కూడా ఆయన అటుకులు పట్టుకొని వెళ్ళారనమాట. ఇష్టమైన ఆయన ధోతిలో అటుకులు చుట్టేసుకొని పాపం ఇయ్యడానికి సిగ్గు అనమాట, అయ్యో ఇంత ద్వారకలో ఉంటున్నాడు, ఇంత అద్భుతమైన ఐశ్వర్యం ఉంది, నేను నా అటుకులు తింటాడో లేదో అని ఆయన బాధపడుతున్నాడు. కానీ కృష్ణుడు మాత్రం లాగేసుకొని అటుకులు తింటే ఏమంటాడు తెలుసా అండి కృష్ణుడు, ఈ అటుకుల యొక్క రుచి ఎలా ఉంది అని అంటే, ఇంతవరకు నా జీవితంలో దీనికంటే రుచికరమైనది నేను ఇప్పటి వరకు తినలేదు అని చెప్తాడు కృష్ణుడు. ఇది కృష్ణుడి యొక్క ప్రేమ అండి. ప్రేమ నిజంగానే. తింటున్నాడు, ఒక 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 పిడికడు తినేస్తాడు, ఇంకో పిడికడు తీసేసి మూడో పిడికడు తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు రుక్మిణీదేవి ఆపేస్తుంది అనమాట, అయ్యా నువ్వు తీసుకుంటున్నావు, ఏమేమి ఇస్తున్నావో మాకు అర్థమైపోయింది, ఇంకా ఇస్తే ఏమనుకుంటున్నావు, మొత్తం మనందరం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. రుక్మిణీదేవికి బాధ కాదండి, ఎందుకంటే భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడి సేవ చేసుకోవాలనుకుంటారు, భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తులు సేవ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఆయనకు ఐశ్వర్యం నిజంగా, సుధాముడి ఇంటికి వెళ్ళి కుచేలుడి ఇంటికి వెళ్ళి ఆయన సేవ చేసుకోవాలంటే ఆయనకు నిజమైన ఆనందం అనమాట అక్కడ కృష్ణుడికి. కానీ రుక్మిణీదేవి అనుకుంది ఏంటంటే, అయ్యో ఈయన అటుకులు ఇలా తినేస్తున్నాడు, కడుపులో నొప్పేస్తుంది మా కన్నయ్యకి అని రుక్మిణీదేవి ఆపేసింది అనమాట. ఇక్కడ చూడండి, కుచేలు యొక్క భార్య అడిగినప్పుడు కానీ, కుచేలుడు ద్వారకకు వచ్చినప్పుడు కానీ, కృష్ణుడు కుచేలుడికి సేవ చేసినప్పుడు కానీ, రుక్మిణీదేవి కృష్ణుడిని ఆపినది ఎక్కడ కూడా స్వార్థం లేదు. స్వార్థం లేదు, ఎవరికి వాళ్ళు చూసుకోలేదు. నిస్వార్థం ఎక్కడైతే ఉంటుందో అదే ప్రేమ, అదే స్నేహం, ఇదే కృష్ణతత్వం. ప్రభుజీ, కృష్ణుడు భగవానుడు కదా, మరి వారి స్నేహితుడు అంత పేదరికంలో ఉన్నాడని తనకి తెలియలేదా, వచ్చే వరకు చూసే వరకు అని అన్న వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? కృష్ణుడికి అన్నీ తెలుసు. మీకు ఒక విషయం చెప్తానండి, మనం ఎలా ఉన్నాము అనేది కృష్ణ భక్తులకి సంబంధం లేదు. కృష్ణ భక్తుల యొక్క నిజమైన ఐశ్వర్యం ఏంటి అని అంటే, ఎంతగా కృష్ణుడిని గుర్తు పెట్టుకుంటున్నాము అది నిజమైన ధనం కృష్ణ భక్తులకి. మనకనిపించచ్చు అయ్యో వీళ్ళు పేదరికంలో ఉన్నారు, వీళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, వీళ్ళు బాధపడుతున్నారు అని, కానీ కృష్ణ భక్తులకి ఇది నిజమైన బాధ కాదు. యద్దినం దుర్దినం మన్యే కథా పీయూష వర్జితం, ఏ రోజైతే కృష్ణుడి యొక్క స్మరణలు రాదో అది నిజమైన కష్టం భక్తులకు అనమాట. గోపికలందరికీ బాధ ఏంటో తెలుసా అండి, సకల ఐశ్వర్యములు వాళ్ళ దగ్గర ఉన్నా సరే ఒకటే బాధ, ఎందుకంటే ప్రతిరోజు ఈయన అరణ్యంలోకి వెళ్తాడు ఆవుల వెనకాల, ఈ ఆవులకి ఏమో బుద్ధి లేదు, అవి ఎటో అటు రప్పలపైకి వెళ్తాయి, రాళ్లపైకి వెళ్తాయి, కొండలపైకి వెళ్తాయి, మా కృష్ణుడికి ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటుందేమో, ఎక్కడైనా రాయి గుచ్చుకుంటుందేమో, అయ్యో ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావు, ఆ చక్కగా బృందావనంలో ఉండొచ్చు కదా, మేము మీకు సేవ చేసి పెడతాం కదా, ఇది బాధ. భక్తుల హృదయంలో ఉండే బాధ ఏంటి తెలుసా అండి, ఎక్స్టర్నల్ పరిస్థితులు కాదు, పేదరికం ఎంత, నాకేమైపోయింది, నేనెంత బాధపడుతున్నా, ఈ బాధ భక్తుడికి ఎప్పుడు కూడా దాన్ని డిస్టర్బ్ చేయలేదు. ఒకటే ఒక బాధ, నేను కృష్ణుడికి సేవ చేయలేకపోతున్నానే. భక్తి అనేది ఒక ట్రాన్సెండెంటల్ సైన్స్ అండి, చాలా డీప్ తత్వం, అందుకే దాన్ని అర్థం చేసుకోవడానికి మనం శాస్త్ర అధ్యయనం చేయాలి.
చాలాసార్లు మనకి భక్తి యొక్క నిజమైన తత్వం చెప్పడం అనేది, చాలాసార్లు ఏం చెప్తారు, మీరు ఇది చేయండి మీకు ఈ కోరిక నిలబడుతుంది, అది చేయండి అలా చేయండి. భగవంతుడు ఏమన్నా మన ఏమన్నా ఏటీఎమా అండి, మనం కార్డు పెట్టాం కానీ డబ్బులు బయటకి తీసుకెళ్ళడానికి? ఆయన మషీన్ కాదు. హీఈస్ నాట్ అవర్ సర్వెంట్, వీఆర్ కృష్ణస్ సర్వెంట్. మనం కృష్ణుడు యొక్క సేవకుడు, కృష్ణుడు మన సేవకుడు కాదు. కాబట్టి ఎప్పుడైతే బృందావనంలో ఆ గోవర్ధనాన్ని ఎత్తారో, అందరికీ ఒకటే ఒక బాధ ఏంటో తెలుసా, కృష్ణుడు నా కోసం కష్టపడుతున్నాడు. మనం ఏమనుకుంటా, నువ్వు ఇంకా ఈ కోరిక అయిపోయి ఈ కోరిక, ఈ పని కూడా చేసి పెట్టు, ఆ పని కూడా చేసి పెట్టు, ఈ పని కూడా చేసి పెట్టు అని మనం హ్యాపీగా భగవంతుడు చెప్తాం. కానీ భక్తులు ఏమంటారో తెలుసా, అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మా కోసం నువ్వు కష్టపడకు. ఇది ఒక ప్యారలల్ వరల్డ్ అన్నమాట. ఇది ప్రేమ సామ్రాజ్యం, పరస్పరం ప్రేమ భక్తి అంటే ప్రేమ. ఇది నేర్పించేదే భాగవతం, ఇది నేర్పించేదే రామాయణం, ఇది నేర్పించేదే కృష్ణతత్వం. ఎక్కడ ఎవ్వరితోటైనా కృష్ణుని సంబంధం చూసుకోండి, యశోద నందులతో, గోపాల బాలుతో, ఆవులతో, దూడలతో, చెట్లతో, గోపికలతో, స్నేహితులతో, గురువులతో, ప్రేమ ప్రేమ ప్రేమ. స్నేహబంధం గురించి అంటే, ఇవాళ రోజున చూస్తున్న ఈ స్నేహాలు, వీటికి నిర్వచనాలు ఏంటండి? నిజమైన స్నేహం ఏంటి అని అంటే, నాకు ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది, ఈ స్థాయి వాడే నాతో నేను ఉండగలుగుతాను, నా ఫ్రెండ్ అంటే వాడి యొక్క అవసరాలను నేను పూర్తి చేయలేను కానీ నా అవసరాలు వాడు పూర్తి చేయాలి. ఎంత స్వార్థం చెప్పండి. స్వార్థం ఎక్కడుంటుందో అక్కడ ఫ్రెండ్షిప్ ఉండలేదు, స్వార్థం ఎక్కడుంటుందో అక్కడ ప్రేమ ఉండలేదు. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఇస్ సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థ భావన. కాబట్టి ఇది చాలా ముఖ్యమండి. అందుకే ఈ రోజులలో మనం చూస్తాం, నేను ఒకరితో మాట్లాడుతుండే, అరే నీ ఎప్పుడు వచ్చే ఫ్రెండ్ ఏమిటి, ఇప్పుడు వెళ్ళిపోయాడు ప్రభుజీ. ఎందుకు అని అంటే, ఎప్పుడు నేనే మాట్లాడాలా, ఎప్పుడు నేనే చేయాలా, వాళ్ళు నా కోసం ఎందుకు చేయకూడదు? ఇలా ఉన్నప్పుడు మనం ఎవరితో ఉండగలుగుతామని చెప్పండి. మనకి మా గురువుగారు ఒక విషయం చెప్తారు, వీ హ్యావ్ టు యూజ్ థింగ్స్ అండ్ లవ్ పీపుల్, బట్ వాట్ వీ డూ ఇస్ వీ యూస్ పీపుల్ అండ్ లవ్ థింగ్స్. ప్రస్తుతం జరుగుతుంది. కానీ ఈ పారాడైమ్ షిఫ్ట్ ఎప్పుడైతే వస్తుందో, నాకు వస్తువు కాదు ముఖ్యం, నాకు వ్యక్తి ముఖ్యం, నాకు నా అహంకారం ముఖ్యం కాదు, నాకు ఆయనతో ఉండే సంబంధం ముఖ్యం, ఇలా ఎప్పుడైతే మనం ఆలోచించటం స్టార్ట్ చేస్తామో, అప్పుడు మన నిజమైన ప్రేమ, నిజమైన స్నేహము అనేది మనం బిల్డప్ చేసుకోవచ్చు అనమాట. కొంతమందికి చాలా మంది స్నేహితులు ఉంటారు ప్రభుజీ, కొంతమందికి ఏమో అసలు ఒక్క ఫ్రెండ్ కూడా ఉండరు, అంటే వీటికి కారణాలు ఏంటంటారు? మనకి ఎంత ఉన్నారు అని కాదండి, ఒక్కడున్నా సరే వాడు మంచి స్నేహితుడు అయ్యాడు అనుకోండి, మనకి అన్నిటికంటే బెస్ట్ బెనిఫిట్ అదనమాట. ఏంటో తెలుసా మీకు, ఇంగ్లీష్ లో చెప్తారు, టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్ ఇస్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. కాబట్టి మాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారండి, నాకు అందరూ ఎక్కడ వెళ్ళినా సరే ఫ్రెండ్స్ అండి, దేనికి ఉపయోగం, అది దుస్సాంగత్యం అవుతాయి. కానీ ఒక్క స్నేహితుడు మనల్ని మంచి మార్గంలో పెట్టగలిగే స్నేహితుడు ఒక్కడున్నా మన జీవితంలో, అది గొప్ప ఐశ్వర్యం మనకి. కృష్ణుణ్ణి ఫ్రెండ్గా మనం స్వీకరించవచ్చా, అంగీకరించవచ్చా, ఆయన మనల్ని ఫ్రెండ్గా అంగీకరిస్తారా? అసలు మీకు విషయం చెప్తాను, మనం అంగీకరించినా అంగీకరించకపోయినా కృష్ణ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్, ఎటర్నల్ బెస్ట్ ఫ్రెండ్. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక కాన్షియస్నెస్, మనకు చాలా మంది చెప్తారు కదండి, మీకు ఒక విషయం చెప్తాను, అందరి జీవితంలో కూడా ఇది మనందరికీ కూడా ఎక్స్పీరియన్స్ అయిన విషయం. ఏంటో తెలుసా, మనం ఏదన్నా తప్పు చేస్తున్నాము అని అంటే మన మనసులో నుంచి ఒక వాయిస్ చెప్తుంది, ఇది తప్పు, ఇది చెయ్యకూడదు అని చెప్తుంది. అవునా కాదా? అదే పరమాత్మ మనకు చెప్తున్నాడు. మన ఎటర్నల్ బెస్ట్ ఫ్రెండ్ మన హృదయంలోనే, సర్వస్వచాహం హృది సన్నివిష్టో, అందరి హృదయంలో స్వామి పరమాత్మగా ఉంటూ ఇది తప్పు, ఇది చెయ్యకూడదు, ఇది మంచిది కాదు అని స్వామి ఎంత ప్రయత్నిస్తున్నా సరే మనం ఆయన నోరుని మూసేసి మనం అధార్మిక కార్యక్రమాలు చేస్తాం. అందుకే అండి, మనము పరమాత్మ చెప్పేదైనా సరే మనం ఆపేయచ్చు, అదే పరమాత్మ ఒక బాహ్య స్వరూపంలో గురువుగా మనకి ప్రత్యక్షం అవుతారనమాట. ఆ గురువు ఒక బాహ్య రూపంతో మన ఆచరణ, మన జీవితం యొక్క డైరెక్షన్ని మార్చి మంచి డైరెక్షన్లో పెడతారు. అందుకే ఒక గొప్ప ఫ్రెండ్, గురువు కూడా మనకి ఫ్రెండే, భగవంతుడు కూడా మనకి ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే నిర్వచనం ఏంటో తెలుసా అండి, మనకి ఎంత కష్టమైనా సరే
ఇది తప్పు అని నిక్కచ్చుగా చెప్పేవాడే ఫ్రెండ్. కానీ ఈ సమాజంలో ఏంటి అని అంటే ఎలా ఫీల్ అయిపోతాడేమో, మమ్మల్ని వదిలేస్తాడేమో, కాబట్టి నువ్వే తోపురా, నువ్వేం చేసినా పర్వాలేదు అని. ఎందుకంటే ఇక్కడ వీడి స్వార్థం కూడా ఉంది, వాడితో పాటు లేకపోతే నా బిజినెస్ ముందుకెళ్ళదు, కాబట్టి వాడు ఏం చేసినా సరే నేను ఓపిక పెట్టా, నేను ఏం చేసినా సరే నువ్వు ఓపిక పెట్టు. ఇది ఫ్రెండ్షిప్ అండి. నిజమైన ఫ్రెండ్షిప్ ఏంటి అని అంటే తప్పు చేస్తున్నావు అని చెప్పటం, ఒకళ్ళని మంచి మార్గంలో పెట్టడం. ఎంతమంది ఉన్నారు అని కాదు, ఒక్కరైనా సరే. మీకు విషయం తెలుసా, అది ఒక వ్యక్తి అవ్వాల్సిన అవసరం లేదండి, ఒక పుస్తకమైనా అవ్వచ్చు. You can have a book as your best friend. ఒక మంచి పుస్తకం, ఒక మంచి సాంగత్యం, ఒక మంచి ఆలోచన, అది కూడా మన బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు. కానీ తిరిగి పంచుకునే విధానం కూడా కావాలని కోరుకుంటాను. విషయం తెలుసా అండి, అదే జీవుడి యొక్క స్వరూపం. మీరు అన్నారు కదా ఇప్పుడు, పరస్పర భావన, ఇది మనకు కావాలి. అందుకే మనం భగవంతుడు కూడా ఎందుకు ఆరాధన చేస్తాము, ఎందుకు ఆ ప్రేమను చూపిస్తాము అని అంటే ఆ పరస్పర భావన ఉంటుంది. మరి అందరితో ఫ్రెండ్షిప్ ఎలా అవుతుందో తెలుసా అండి, అందరి హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు అని మనం చూసినప్పుడు అందరికీ బంధువులు అయిపోయినట్టే కదా. అవును, అందరికీ పిత ఒక్కడు అని మనం తెలుసుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ మన అక్క చెల్లెళ్ళు అయిపోతారు, అన్న తమ్ముళ్ళు అయిపోతారు. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్లెడ్జ్ చేస్తూ ఉండేవాళ్ళని చిన్నప్పుడు. ఎందుకనంటే భారత మాత మా తల్లి అని ఒప్పుకున్నప్పుడు. కేవలం ఇది భారతదేశానికి పరిమితం చెందింది, కానీ అందరినీ సృష్టించిన వాడు, అందరి యొక్క పిత భగవంతుడే అని మనం ఒప్పుకున్నప్పుడు ఏ జీవుడిని కూడా మనం హింసించలేమన్నమాట. ఎందుకంటే అన్నిట్లో మనం కృష్ణుడిని చూస్తాం కాబట్టి, భగవత్ స్వరూపం అలా. కాబట్టి ఫ్రెండ్షిప్స్ ఆర్ వెరీ న్యాచురల్. ఎప్పుడు అని అంటే వెన్ వీఆర్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్. రెస్పాన్సిబుల్గా, ఏంటి రెస్పాన్సిబిలిటీ అని అంటే నిస్వార్థ భావనతో, అయ్యా నిన్ను మంచి మార్గంలో పెట్టడానికి నేను ప్రయత్నిస్తా, నేను తప్పు చేసినప్పుడు నువ్వు చెప్పు, నువ్వు తప్పు చేసినప్పుడు నేను చెప్తా, ఇది రియల్ ఫ్రెండ్షిప్. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. నమస్తే. హరే కృష్ణ అండి, చాలా ధన్యవాదాలు.